ఎంగేజ్ విత్ హింసెల్ఫ్, తనకి తానుగా ఎంగేజ్ అయ్యేటువంటి ఏదైనా వర్క్ ని మనం వాడికి ఇస్తే తప్ప ఆ పాప మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ని మనం తీసేయలేం. సో దట్ నేను ఏం చేశానంటే, భాస్కర్ గారు స్క్రీన్ షేర్ చేస్తారు, ఎందుకంటే ఎందుకు సార్ ఓకే. సో నేనేం చేశానంటే అబ్బాయిని డాన్స్ స్కూల్లో జాయిన్ చేశాను. డాన్స్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత 1 or 2 days వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు. ఈ ఈ బాబుకి ఏదైతే వయసు ఉందో సేమ్ అంతే అబ్బాయి అక్కడ కూడా ఉన్నాడు. ఆ అబ్బాయిని ఈ డాన్స్ మాస్టర్ల యొక్క ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో అతన్ని కొంచెం కేరింగ్ ఎక్కువ చేస్తున్నారు. దగ్గరికి తీసుకోవడం, బాగా అతన్ని కాన్సన్ట్రేట్ చేయడం, డాన్స్ చేసేటప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ తో నాకేం అర్థమైందంటే ఇతనేమో నా మాస్టర్ వాళ్ళ అబ్బాయి అని చెప్పి నాకు అర్థమైంది. నేను అడిగాను ఎవరి అబ్బాయి అని అడిగాను. మా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడిగితే మాస్టర్ అబ్బాయి కాదండి, ఆయన ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్, సో అతనికి మాస్టర్కి బాగా ఇష్టమైనటువంటి స్టూడెంట్ కాబట్టి అతన్ని కొంచెం కేరింగ్ ఎక్కువ చేస్తుంటాడు అని చెప్పాను. పాయింట్ ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, బిఫోర్ యూ స్టార్ట్ యువర్ మౌత్ యువర్ కమ్యూనికేషన్స్ విల్ బి స్టార్ట్, బిఫోర్ యూ స్పీక్ యువర్ బాడీ విల్ స్పీక్. అంటే మనం మాట్లాడేది ఏదైనా సరే, ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నప్పుడు దానికంటే ముందు మీ యొక్క బాడీ, మీ యొక్క శరీరం చెప్పేస్తుంది. యాక్చువల్గా మన భాష ఎప్పుడు పుట్టింది సార్? భాష ఒక ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది, కానీ ఆది మానవుడు ఎప్పుడు పుట్టాడు? సో అప్పటి నుంచి సంజ్ఞల ద్వారా అతనికి ఉన్నటువంటి చిన్న చిన్న మాటలు కూడా లేదు, ఒక సంజ్ఞల ద్వారా లేకపోతే గెస్చర్స్ ద్వారా ఆయన కమ్యూనికేట్ చేస్తూ ఉండేవాడు. సో దట్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ ఇంకా మీరు పబ్లిక్ స్పీకింగ్ లో వెళ్తే అట్మోస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారంటే కంటే కూడా మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందనేదే, మీ స్పీకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేదే కస్టమర్ కి మన ఐ మీన్ మన పార్టిసిపెంట్స్ కి అర్థమవుతుంది. అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు, అసలు బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో సార్ సమ్వేర్ నా నాయిస్ విల్ కమింగ్ అండి, మాలాద్రి వల్ల గారు ఫెసిలిటేటర్ మీరు మ్యూట్ లో ఉండండి. ఓకే సార్, ఇంకొకరు ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉండండి. హలో ఓకే ఎవ్రీవన్ ఓకే రైట్. యా మన జనరల్ గా హైదరాబాద్ లో మీరు చూస్తే హైదరాబాద్ లో ఎలా ఉంటుంది అంటే ట్రాఫిక్ సిచ్యువేషన్స్ చాలా పెక్యులర్ గా ఉంటాయి అన్నమాట. మీరు ఒక్కొక్కసారి మీరు బైక్ పై నుంచి లేదా 2-wheeler నుంచి లేదా 4-wheeler నుంచి మీ బ్రేక్ పైన ఉండాల్సిన కారు ఎక్సలేటర్ పైన వెళ్ళిందంటే ముందున్నటువంటి ఆ వెహికల్ కి టచ్ అయిపోతుంది. వెహికల్ కి టచ్ అయినప్పుడు ముందున్నటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు? జస్ట్ ఒక చిన్న జెస్చర్ కదా అని మీరు అన్నారనుకోండి. వెహికల్ టచ్ అయిన తర్వాత వాడేమంటాడు? వెంటనే దిగొచ్చేసి నీ సంగతి చెప్తా అంటాడు. అదే కనుక మీరు వితౌట్ కమ్యూనికేషన్ ఏం లేకుండా ప్లీజ్ చిన్న జెస్చర్ ద్వారా కూడా యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్. అదే కనుక ముందు బైక్ స్టాండ్ పక్కకు పెట్టు నీ సంగతి చెప్తారా చూసుకుందా అంటాడు ఫస్ట్. సో ఇక్కడ మీకు కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే యు నీడ్ నాట్ టు కమ్యూనికేట్ విత్ వర్డ్స్. మీరు పదాలు వేల పదాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ జెస్చర్స్ తోటి బాడీ లాంగ్వేజ్ తోటి యూ కెన్ కమ్యూనికేట్. ఆ కమ్యూనికేషన్ కూడా మీరు అంత బాగా కమ్యూనికేట్ చేయొచ్చు అంటే వాడు మీతో తగాద పెట్టుకోవాలా లేకపోతే మీకు సైడ్గా వదిలేసి మిమ్మల్ని క్షమించేసి వదిలేయాలనేది కూడా డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ. అయితే అసలు ఈ బాడీ లాంగ్వేజ్ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది, అసలు ఎప్పుడు వచ్చింది, నాకు ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. చాలా మంది చెప్తున్నారు బాడీ లాంగ్వేజ్ అంటే చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అసలు ఏముంది ఈ బాడీ లాంగ్వేజ్ లో, అసలు ఏంటి ఈ బాడీ లాంగ్వేజ్ పైన ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు, వాట్ ఈస్ దిస్ బాడీ లాంగ్వేజ్ అని నేను నాకు అనిపించినప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేర్ హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. సో ఈ స్టార్ట్ అయిన ఒక ఫ్లాట్ తీసుకున్నాడు అనమాట. ఆ ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాడు, మేము అందరం కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడ మేము చాలా పెద్ద బ్యాచ్ మాది ఒక 20-25 people ఉన్నాం అనమాట. ఆ 20-25 people లో
అందరూ హోస్ట్ ఎవరైతే ఉన్నారో హోస్ట్ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత 4:30 ఈవినింగ్ ఆ టైంలో టీవీస్కి వచ్చి అందరికి సర్వ్ చేస్తుందన్నమాట. ఒక 10 to 12 పీపుల్ మేము ఉన్నాం అక్కడ. అయితే అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మా బ్యాచ్ లో ఒక అతను ఉన్నాడు, హీఈస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. అతను ఏంటి సింపుల్ గా ఒక వావ్ ఫంటాస్టిక్ టీ, ఐ నెవర్ టేస్ట్ లైక్ దిస్ టీ అని చెప్పాడు. సేమ్ ఇదే పిచ్ లో ఇదే టోన్ లో అతను చెప్పాడు అనమాట. చెప్తే వెంటనే పక్కన వాళ్ళ వైఫ్ ఉంది, ఇలా తిరిగి చూసింది అంతే సింపుల్ గా. అంటే వావ్ ఫ్యాంటాస్టిక్ టీ అన్నాడు, వాళ్ళ వైఫ్ తిరిగి చూసింది. ఇతను చూసుకోలేదు వాళ్ళ వైఫ్ ఉన్న సంగతి మర్చిపోయి. అంటే రోజు టీ ఇస్తుంది ఆవిడ, ఆ టీని ఎప్పుడు ఈయన పొగడలేదు, కానీ ఇక్కడ వచ్చి తాగిన వెంటనే టీ చాలా బాగుంది అని పొగిడాడు. మనోడికి రెండోసారి వెలిగింది బల్బు, వెంటనే ఫ్యాంటాస్టిక్ టీ అంటూ రెండోసారి ఒక సిప్పేసి, యునో మై వైఫ్ కుక్స్ బిర్యానీ వెరీ వెల్, అండ్ మీ వైఫ్ బిర్యానీ కుక్ చేస్తే మాకేంటి, లేకపోతే చికెన్ ఫ్రై చేస్తే మాకేంటి, ఎందుకు మీ వైఫ్ కుకింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఆల్రెడీ నాలుగు ఖర్చుకొని ఉన్నాడు. సరే ఆవిడేం చేసింది, టీ తాగింది. తాగిన వెంటనే చూసింది, నువ్వు ఇంటికి రా నీకు సంగతి చెప్తాను, ఏం మాట్లాడలా, ఊరికి ఒక సైజ్ చేసింది. సో ఆ రోజు మహాభారత యుద్ధమే జరుగుతుంది, ఇక్కడ అందరు పెద్దవాళ్ళే ఉన్నారు నాకు అర్థమవుతుంది, అందరు జాబ్ హోల్డర్స్ పెద్దవాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏం జరిగి ఉంటుంది అనేది ఐ నీడ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఆఫ్టర్ దట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు స్పెండ్ చేశారు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఆవిడ మొత్తం కమ్యూనికేట్ చేస్తుంది ఆయనకు. ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, వాడి స్నాక్స్ ఏమైనా తీసుకోవాలంటే వెంటనే కిందకి చూస్తుంది, వాడు మనవాడు నర్వస్ ఫీల్ అవుతున్నాడు. అంత అయిపోయిన సరే వెళ్ళిపోయే టైంలో ఆమె సింపుల్ గా ఒక జస్ట్ అని ఒక చిన్న సైగ్ ఇచ్చేసింది. సరే తినేది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఏరా మా దా కూర్చో వెళ్దాం అని, లేదు నాకు వేరే పని ఉంది, ఐ కమ్ బ్యాక్, ఐ జాయిన్ విత్ యూ, ఐ కాల్ యూ, ఐ వాట్సాప్ యూ అని చెప్తున్నాడు మా అందరికి. అంటే వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా ఏమీ కమ్యూనికేట్ చేసుకోకపోయినా కూడా మొత్తం కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది, మన ఇంట్లో కూడా మనం చాలా చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మా కంపల్సరీ దగ్గరికి ఒక కపుల్ వచ్చారు కౌన్సిలింగ్ చేయడానికి వచ్చారు. ఆయనే చెప్పాడు నాకు, మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వచ్చినప్పుడు ఆయన మామూలుగా మేడం చెప్పింది, ఆయన మీద ఏదైనా కంప్లైంట్స్ అయ్యి చెప్తా ఉంటే, సార్ కనీసం ఆవిడ ఎందుకు మేడం ఆయన మీ పైన ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, డివోర్స్ కేసు అనమాట అని కంపల్సరీ అడిగితే ఆవిడ చెప్పింది, ఏంటి సార్ ఈయన కనీసం ఎప్పుడైనా సరే నేను ఇన్నిసార్లు వండి పెడుతుంటాను, కనీసం ఒక్కసారి కూడా బాగుందని చెప్పడు అని ఆమె అనిందనమాట. ఈయనేమన్నాడు, సార్ మీరు భలే ఉన్నారు సార్, ఒకసారి వేపించుకున్న తర్వాత ఒక కూర ఏదైనా వేపించుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి అడిగి వేయించుకుంటామంటే బాగుందనే కదా అర్థం, మళ్ళీ దానికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటి సార్ అని ఆయన అన్నాడు. ఆయన అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆమె ఏమంటుంది, అదేదో మాకు ఒకసారి చెప్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అని ఆమె ఉద్దేశం. లేదు సార్ నేను చెప్తాను, ఐ లవ్ యూ అని చాలా సార్లు చెప్తాను సార్, ఇవిడికి ఐ లవ్ యూ అని ఇలా ఇలా కొట్టుకొని ఐ లవ్ యూ అని చెప్తే, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని నవ్వుతూ చెప్తారు. ఐ లవ్ యూ వెంకటేశ్వర గారు మిమ్మల్ని నేను ప్రేమిస్తా, మీరంటే నాకు బాగా ఇష్టం అంటే మీ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తుంది అక్కడ, మీ మాట అయితే చెప్తున్నారు మీరు ఇష్టం నాకు, మీరంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు, బట్ వేరేజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ షోస్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు నేనున్నాను, నాకు గంపా సార్ అంటే ఎంత గౌరవం తెలుసా, నిజంగా నాకు గౌరవం. కానీ నా బాడీ లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ నేను ఎంత గౌరవిస్తానో గంపా సార్ని అని అంటే ఇట్ షోస్ మనం మాట్లాడేది, అంటే మీరు మాట్లాడేది మీ కాన్షియస్ లో మీరు మాట్లాడతారు, బట్ వేరాజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ సబ్ కాన్షియస్ లో ఉంటుంది. అంటే మీ కాన్షియస్ మిమ్మల్ని మోసం చేసినా కానీ మీ సబ్ కాన్షియస్ మిమ్మల్ని మోసం చేయదు, మిమ్మల్ని మోసం చేయదు, ఎదుటి వాళ్ళని మోసం చేయదు. దానికి తెలియదు, దానికి నటించడం అనేది తెలియదు. మీరు ఏదైనా తెచ్చిపెట్టుకొని లేని విషయాన్ని మీరు చూపించాలని అనుకుంటే కనుక ప్రజల ముందు ఇట్ విల్ బి బ్లండర్ మిస్టేక్ ఫర్ యూ. డెఫినెట్గా మీరు పప్పులో కాలేసినట్టే మీకు వాళ్ళకి తెలిసిపోతుంది, యూఆర్ డూయింగ్ సమ్ ఫేక్. ఇప్పుడు స్మైల్ ఉంది, స్మైల్ అది ఫేక్ స్మైల్ పెట్టుకోవద్దు, జెన్యున్ గా మనం నవ్వితే తప్ప అది స్మైల్ అని తెలియదు. అది కొంతమంది ఫేక్ స్మైల్ పెట్టుకున్నారనుకోండి ఇంటర్వ్యూలో పట్టేస్తారు, డెఫినెట్గా దే విల్ క్యాచ్ యూ. సో బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మన పబ్లిక్ స్పీకింగ్ లో వచ్చేస్తే ఎలా ఉంటుంది, అసలు జనరల్ గా బాడీ లాంగ్వేజ్
మీరు ఈ రోజు ఐఎమ్ టెలింగ్ యూ 40 to 45 minutes ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ సెషన్ విత్ పర్మిషన్ ఆఫ్ హోస్ట్ అండ్ ఆల్. మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలంతా కూడా బాడీ లాంగ్వేజ్ మీద ఈ రోజు మీకు తెలుస్తాయి అన్నమాట. అసలు బాడీ లాంగ్వేజ్ లో ఎంత ఉందా అంటే, బాడీ లాంగ్వేజ్ అంటే మనం చెప్పాలనుకున్న విషయాలను కానీ చెప్పలేనటువంటి విషయాలను కానీ, మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుని చేయలేనటువంటి విషయాలను కూడా మన బాడీ చెప్పేస్తుంది. నేను చెప్పాను కదా, నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అంటే అయిపోయింది అని. నాకు గౌరవం ఉందంటే లేదు, గౌరవం ఉందా లేదనేది తెలిసిపోతుంది. అసలు వర్చువల్ గా అయితే ఇంకా బాగా చెప్పేవాడిని నేను సమ్ ఆఫ్ ద మీకు కొన్ని. సో అసలు బాడీ లాంగ్వేజ్ మనకు అవసరం లేదని ఎంతమంది అనుకుంటున్నారు, చాట్ చేయండి. ఎస్, మనకి బాడీ లాంగ్వేజ్ అవసరం అని ఎస్ అని పెట్టండి, వై అని పెట్టండి, ఫాస్ట్ గా పెట్టండి. బాడీ లాంగ్వేజ్ అవసరమా వద్దా? సో మీ అందరి వీడియోలు ఓపెన్ చేయండి. వీఆర్ గోయింగ్ టు డూ వన్ స్మాల్ టాస్క్ అనమాట, ఒక చిన్న మీకు ఒక యాక్టివిటీ చేపిస్తున్నా ఇప్పుడు. సో అసలు బాడీ లాంగ్వేజ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది, ఈ చిన్న విషయంతోనే మీకు తెలిసిపోతుంది. సో ప్లీజ్ రైజ్ యువర్, మీ నేను చెప్పిందే చేయండి, నేను చెప్పిందే చేయండి. మీ చేయి ఇలా పెట్టండి, మీ ఆమ్ అందరూ. మౌలాలి అల్లూర్ గారు మీరు ఏం సార్ పెట్టరా సార్, నేను ఇష్టం లేదా చెప్పండి, నేను బాగా నచ్చలేదా ఏంటి మీకు? రైట్, ఓకే, ఇవి రెండు టచ్ చేయండి, ఇవి రెండు, ఓకే, ఇవి రెండు టచ్ చేయండి, ఇవి రెండు టచ్ చేయండి. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూడండి, గమనించండి, ఇవి రెండు టచ్, తర్వాత ఇవి రెండు టచ్ చేయండి, ఇవి రెండు టచ్ చేయండి. బాగా జాగ్రత్తగా ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, నేరుగా తీసుకొచ్చి మీ రైట్ చిన్ దగ్గర పెట్టేయండి, లైట్ నేరుగా తీసుకొచ్చి రైట్ చిన్ దగ్గర పెట్టి. ఎస్, వెరీ నైస్. చిన్ ఎక్కడుంది సార్? చిన్ ఈస్ దిస్, దిస్ ఈస్ ద చిన్. సో మీరు కళ్ళు ఎంత పవర్ఫుల్ లేదా మీ బాడీ లాంగ్వేజ్ ఎంత పవర్ఫుల్ అనేది నేను ముందే మీకు కాషన్ ఇచ్చా. బ్రదర్, నేను చెప్పింది మీరు చేయండి, నేను చేసేది చేయకండి అని చెప్పా. బట్ మీరేంటి, నేను చేసిందే మీరు చేశారు. నేను చిన్న దగ్గర పట్టుకోను అంటే, నేను రైట్ చిక్ దగ్గర పట్టుకుంటే, మీరు అందరూ చిన్న దగ్గర పెట్టుకోండి అంటే చిక్ దగ్గర పెట్టుకుంటారు. సో దిస్ ఈస్ ద పవర్ఫుల్ మీడియం. బాడీ లాంగ్వేజ్ అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మీకు తెలియజేశాను. దిస్ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. సో వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకు టైం చాలా తక్కువ ఇచ్చే ఉంటుంది, చూద్దాం. ఓకే, లక్ష్మి గారు మీరు విన్నట్టు ఉన్నారు కదా బాడీ లాంగ్వేజ్ క్లాస్? అవును సార్, మొన్న ట్రైనింగ్ లో. ఓకే, నేను 5th టైం సార్ ఇప్పుడు ఫెసిలిటేటర్, చాలా సార్లు విన్నా. వెరీ నైస్. నా క్లాస్ చాలా సార్లు విన్నారు మేడం. మీ క్లాస్ మొన్న విన్నా కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. ఓకే, రైట్, థాంక్యూ, థాంక్యూ సార్. 20th బ్యాచ్ లో విన్నాం కదా సార్, అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. వెరీ నైస్, వెరీ నైస్. సో బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటనేది, అసలు ఫస్ట్ కంప్లీట్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటనేది మీరు అందరు తెలుసుకోవాలి. కమ్యూనికేషన్స్ 100% కనుక మనం తీసుకుంటే మన లాంగ్వేజ్ విల్ బి 7%. యునో మై ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ ఏంటి, నేను అసలు ఎలా చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, దట్ వుడ్ బి 38%. ఓకే, నా స్టైల్ ఏదైతే ఉందో, నేను ఏ విధంగా అయితే నా బాడీ లాంగ్వేజ్ ఉందో, దట్ వుడ్ బి 58.5%. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మోర్ దెన్ యువర్ వర్డ్స్, యువర్ యాక్సెంట్, యువర్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ ఈస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తుళు, కన్నడ, ఏదైనా సరే, దానికంటే కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషనే మీకు 93% మీకు ఎఫెక్ట్ చేస్తుంది. బికాస్ ఎందుకనంటే, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక నేను వస్తూ నేను ఇందా ఇప్పుడే వస్తూ ఒక చిన్న యాడ్ చూసాను, చిన్న యాడ్. అదేంటంటే, ఒక నైట్ 2:30 టైంలో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, మన లక్ష్మీ మేడం లాగా, లక్ష్మీ మేడం అంత ఏజ్ గ్రూప్ లో మేడం ఉన్నారు. ఆవిడ ఇద్దరు కూతురులతోటి, ఒక పాప వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నారు, ఒక పాప వచ్చి 10th క్లాస్ చదువుతున్నారు. ఆవిడ నైట్ టైంలో వస్తూ ఉన్నారు, కార్ వేసుకొని వస్తున్నారు, వాళ్ళని మారుతి సుజుకి ఎస్క్రాస్. సో ఆలా సడన్ వాళ్ళకి టైర్ ఫ్లాట్ అయిపోయింది. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరు రావట్లేదు,
ఎవరు కూడా లేరు ఆ టైంలో. హైవేలో వస్తున్నారు హైదరాబాద్, హైదరాబాద్ హైవేలోంచి లోపలికి వస్తున్నారు. బట్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి రీచ్ అవ్వట్లేదు. ఆ టైంలో ఎవరు లేరు. వెంటనే వాళ్ళ పెద్దమ్మాయి ఎవరైతే ఉన్నారో వెంటనే టైర్ తీసేసి మొత్తం స్టెఫ్నీ అంతా తీసేసి మొత్తం ఆవిడే చేసేసారు. చేస్తూ ఉంటే వీళ్ళు మన లక్ష్మి గారు వాళ్ళ చిన్న పాప ఇద్దరు కలిసి చూస్తున్నారు. ఆవిడ ఇద్దరు చూ మీరు ఎప్పుడు నేర్చుకున్నాను అసలు ఇంత బాగా చేస్తున్నా, నీకు ఇంత బలం ఎలా వచ్చింది ఏంటనేది వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. తర్వాత ఎక్కేసిన తర్వాత వెళ్ళి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే ఫైనల్ గా యాడ్ ఉమెన్ హార్లిక్స్ యాడ్ ఇచ్చారండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఉమెన్ హార్లిక్స్ కనుక మీరు తీసుకుంటే మీరు ఇంత బాగా మీరు డ్రైవర్ ఉన్నా లేకపోయినా ఈజీగా మీరు టైర్ మార్చుకొని వెళ్ళిపోతారు అనేది ఉద్దేశం. అంటే 30 seconds యాడ్ అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ కార్పొరేట్ వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు? ఒక్క మాట మనం మనతో మాట్లాడలేదు, మనకి రీచ్ అయిపోతుంది. చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని కొన్ని మీరు చూస్తే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ టెలింగ్ యూ కమ్యూనికేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ వర్బల్ కమ్యూనికేషన్స్ కంటే కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఇష్యూ హియర్. సో దట్ ఈస్ వై వీఆర్ డిస్కసింగ్ హియర్ బాడీ లాంగ్వేజ్. సో కమ్యూనికేషన్స్ అయిపోయిన వెంటనే మనకేం తెలుస్తుంది ఇక్కడ, అసలు ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఆ ఐస్బర్గ్ ఏదైతే ఉందో ఐస్బర్గ్ పైకి కనిపించే దానికంటే కూడా 75% దాని పైకి కనిపించే ఎంతైతే ఉందో దానికి మూడింతలు మనకి సీ లోపల ఉంటుంది అనమాట. అదేవిధంగా మీ లాంగ్వేజ్ కంటే కూడా మీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. స్క్రీన్ పైన ఎవరో రాస్తున్నారమ్మా, రాయకండి. గెలాక్సీ A51 చెప్పలేదా మీ పేరు మార్చుకోమని చెప్పి? కంపల్సరీ సెషన్ లో అయితే సరే ఇన్స్ట్రక్షన్స్ ఇంత ముందు మీరు వచ్చే ముందు అదే ఇచ్చాము. నో ప్రాబ్లం. కొంతమంది ఎంతమంది చెప్పినా కూడా వింటారు. యంగ్ మైండ్స్, యంగ్ మైండ్స్. ఓకే, నో ప్రాబ్లం. సో లీవ్ యువర్ పర్సనల్ స్పేస్. యంగ్ మైండ్స్ పిల్లలు కొంత ఎలాంటిదంటే ఓకే సార్ మీట్ లో ఉండండి. లీవ్ పర్సనల్ స్పేస్ ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇంటిమేట్ స్పేస్ ఉంటుంది, పర్సనల్ స్పేస్ ఉంటుంది, మామూలు సోషల్ స్పేస్ ఉంటుంది. సోషల్ స్పేస్ అంటే మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని, మీకు తెలియని వ్యక్తిని మీరు ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు యూ నీడ్ టు మెయింటైన్ సమ్ స్పేస్ అనమాట. వాళ్ళ ఇంటిమేట్ స్పేస్ లోకి మీరు వెళ్ళకూడదు. యు ఆర్ నాట్ అథారిటీ టు గో దేర్ ఇంటిమేట్ స్పేస్ బికాస్ వాళ్ళు జయకర్ జయకర్ రాయకమ్మ స్క్రీన్ పైన రాస్తున్నారు. ఒకసారి మేడం బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఒకసారి అవకాశం. సో ఇంటిమేట్ స్పేస్ లోకి మనం వెళ్ళకూడదు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు అంటే మీకు ఇంటిమేట్ ప్రతి ఒక్కరికి ఒక ఇంటిమేట్ స్పేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీట్ డాగ్స్ చూడండి, ఒక స్ట్రీట్ డాగ్ వేరే స్ట్రీట్ డాగ్ వచ్చినప్పుడు దాన్ని తరుముకుంటూ వెళ్ళిపోయి దాని వెంటనే వెళ్ళిపోతుంది. కొత్త డాగ్ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ ఒక స్పేస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. బికాస్ ఎందుకంటే ఆ డాగ్ కి దాని తన ఇంటిమేట్ స్పేస్ అంతవరకే ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళలేదు, వెళ్ళకూడదు కూడా. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఇంటిమేట్ స్పేస్ ఎలా ఉంటుంది, మీ పేరెంట్స్ కావచ్చు, మీ స్పౌస్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా ఇంటిమేట్ స్పేస్ అంటే ఒకే మంచంలో తిని ఒకే కంచంలో పడుకునేవాళ్ళు. వీళ్ళందరికీ ఆ ఇంటిమేట్ స్పేస్ ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా సభలకు వెళ్ళినప్పుడు లేదంటే ఒక సెషన్స్కి వెళ్ళినప్పుడు మీరు పబ్లిక్ స్పీకర్ గా వెళ్తున్నప్పుడు యూ నీడ్ నాట్ టు టేక్ వెరీ వెంటనే వాళ్ళకి ఇంటిమేట్ గా అయిపోయి ఆ స్పేస్ లోకి ఆ జోన్ లోకి మీరు వెళ్ళడానికి లేదు. యు ఆర్ నాట్ అలౌడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు గో టు ఇంటిమేట్ స్పేస్. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, దే ఆర్ వెరీ సోషల్, మామూలుగా సోషల్ కల్చర్ లో కంటే కూడా పర్సనల్ స్పేస్ లో కొంతవరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. దే కెన్ కమ్ అండ్ గో, నో ప్రాబ్లం. దట్ ఈస్ ఫర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడైనా కొత్త స్పేస్ మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ స్పేస్ ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అసలు మీరు మీరు యూజ్ చేసుకోవడం ఒకటి, మీరు అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. దట్ ఈస్ వెరీ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మామూలుగా బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి. ఇక్కడ జార్జ్ బుష్ ఉన్నాడు. జార్జ్ బుష్ ఒకసారి ఆయన చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు
చైనాకి పర్యటనకు వెళ్ళినప్పుడు చైనా వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అనమాట ఆవిడ. వాళ్ళ కల్చర్ లో ఏముంటుంది, మన ఇండియాలో కల్చర్ లో ఏంటంటే జస్ట్ ఏ దేశం ఎగినా ఎందుకు అయినా పొగడరా నీ తల్లి భర్త భూమి అన్నట్టుగా మనం నమస్కారం చేసేస్తాం. మన మన కల్చర్ ఇది, దిస్ ఈస్ నాట్ ఏ, అది మనం గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వెళ్ళి రెండు చేతులు పెట్టేసామంటే దే విల్ ఫైండ్ అవుట్ వీఆర్ ఫ్రమ్ ఇండియా అని. సో కానీ వాళ్ళు ఏంటి, అక్కడ కొంచెం హక్స్ ఉంటాయి, పెక్స్ ఉంటాయి, వాటిని పెక్స్ అంటాం మనం. సో హీఈస్ గివింగ్ పెక్ టు చైనా ప్రెసిడెంట్ వైఫ్ అనమాట. వేరే బ్యాక్ సైడ్ మీరు చూస్తే గమనిస్తే మేడం ఉన్నారు, జార్జ్ బుష్ వైఫ్ ఉన్నారు, బట్ షీఈస్ టేకింగ్ వెరీ పాజిటివ్, షీఈస్ లాఫింగ్. అదే విధంగా నేను చేస్తానంటే మా ఆవిడ మరి నాకు ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో మన ఇండియాలో ఆ కల్చర్ లేదు, అది వి షుడ్ నాట్ ఓకే. అదే మన ఇండియాలో చూస్తే మీరు ఈ ఇంటిమేట్ సీన్ ఉంది కదా, ఈ సీన్ ఎందుకు చూపించానంటే ఈ సీన్ తర్వాత మీరు చూడండి, ఇక్కడ అభిషేక్ బచ్చన్ హృతిక్ రోషన్ ఐశ్వర్య రాయ్ మాట్లాడుకుంటుంటే ఆయన బాడీ లాంగ్వేజ్ విల్ బి డిఫరెంట్ బికాస్ అప్పుడే వాళ్ళు రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయి ఒక ఫంక్షన్ కి వచ్చారనమాట. వాళ్ళు అక్కడ ఒక మూవీ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు ఈ విధంగా ఏమైనా చేస్తారా అని భయం ఆయనకి, లేకపోతే ఏదైనా కావచ్చు, నర్వస్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి, కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడు ఆయన, ఆయన హ్యాపీ మూడ్ లో లేడు. ఇది నేను చెప్పింది కదా, ఆ రోజుల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ పెద్ద ఆర్టికల్ రాసి చూపించారు. సో మీ బాడీ లాంగ్వేజ్ త్రూ ఇప్పుడు మీరు స్పీకింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా చేతులు పెట్టుకుని మాట్లాడుతున్నారంటే యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ విచ్ ఈస్ నాట్ గుడ్. మీరు పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు లేదా ట్రైనర్ గా ఉన్నప్పుడు ఇట్ షోస్ యువర్ ఫియర్, అంటే మీరు కొంచెం నర్వస్ గా ఉన్నారు, లేకపోతే మీరు మాట్లాడడానికి భయపడుతున్నారు అనేది ఇట్ షోస్ అన్నమాట. అదే మీరు హ్యాండ్స్ కనుక జోలో చేతులు పెట్టుకుని ఉన్నారంటే యు ఆర్ నాట్ ఓపెన్ అప్, యూ హ్యావ్ ఏ డిజైర్, అంటే మీరు ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని కోరికల్ని డిజైర్స్ ని లోపల అణచిపెట్టుకొని దాచుకొని ఉంటున్నారు. మీకు ఏదో ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఆవిడతో హనీమూన్కి వెళ్ళాలి, ఫారిన్కి వెళ్ళాలి, ఏదో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అటువంటివి మీరు చెప్పలేరు కదా, అప్పుడు ఏం చేస్తారు, జోబులో చేతులు పెట్టుకుంటారు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ షోయింగ్, సో యు ఆర్ నాట్ ఫుల్లీ ఓపెన్ అప్ టు ద పీపుల్ అన్నమాట. అలా కూడా మీరు చేయకూడదు. ఇది కూడా కొంతమంది చేస్తుంటారు, ఒక చెయ్యి ఇలా పెడతారు, ఒక చెయ్యి ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్, ఇది జడ్జిమెంటల్ అన్నమాట, జడ్జిమెంటల్ పోస్ట్. లేదంటే మీరు అంత అంత కంఫర్టబుల్ గా లేరు అంటే మీరు నాట్ ఓపెనింగ్ అప్ యువర్ బాడీ. మీరు ఎప్పుడు కూడా మీ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఈ పైన ఆడుతూ ఉండాలి, ఈ వెస్ట్ సైడ్ నుంచి పైకి ఎప్పుడు మీ ఓపెన్ హ్యాండ్స్ యూ హ్యావ్ టు షో టు ద ఆడియన్స్. పబ్లిక్ స్పీకింగ్ లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాజ్ ఎ ట్రైనర్ ఆర్ యువర్ పబ్లిక్ స్పీకర్ యూ షుడ్ బి ఓపెన్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ బాడీ ఎవ్రీ టు ఎవ్రీ వన్. అదర్వైజ్ మీరు చెప్పేదానికి అంత ఎఫెక్టివ్ గా వాళ్ళు కనెక్ట్ గారు, మీరు చెప్పలేరు కూడా. మీరు తెలియకుండానే ఇప్పుడు నేను మాట్లాడడానికి వచ్చాను, వచ్చినప్పుడు నేను ఇలా అనాలి ఇలా అనాలి లేదా ఇలా అనాలి లేదా ఇలా అనాలి అని నేను రాలేదు. నా సబ్ కాన్షియస్ మైండ్ నేను మాట్లాడేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్ నాకు సహకరిస్తుంది. ఇది కంటిన్యూస్ గా ప్రాసెస్ అనమాట, మనకు తెలియకుండానే మనకి జరిగిపోతూ ఉంటాయి. సో దాట్ మీరు కూడా కొంతమంది అంటే నాకు చాలా ఓపెన్ అప్ గా నేను మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ బై ప్రాక్టీస్ వస్తుంది అన్నమాట. సో ఇది పాజిటివ్ పొసిసివ్నెస్. మీరు ఇంకొకటి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఏదైనా స్పీచ్ నచ్చలేదు, లేకపోతే మీరు ఒక పర్సన్ మీతో కాంటాక్ట్ అవుతున్నాడు, కాంటాక్ట్ అవుతున్నప్పుడు మీరు ఆయన మాట్లాడుతూ ఉంటే ఓకే చెప్పండి చెప్పండి ఓకే ఓకే అని మీరు మొబైల్ చూస్తున్నారంటే దట్ షోస్ యువర్ యారగెన్స్, యు ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద మీ ఎదుటి వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని. మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ మీతో ఎదుటి వ్యక్తి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ యూ నీడ్ టు మెయింటైన్ ఐ కాంటాక్ట్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు ఇక్కడంటే కెమెరా ఒకటే ఉంది, కెమెరాని చూస్తే మిమ్మల్ని అందరినీ నేను చూసినట్టు సరిపోతుంది. బట్ వేరేజ్ వర్చువల్ మీటింగ్ లో అన్నప్పుడు ఐ నీడ్ టు మెయింటైన్ ఆల్ పార్టిసిపెంట్స్ విత్ ద ఐ కాంటాక్ట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా వచ్చినప్పుడు కొంతమంది ఇప్పుడు మీ బాడీ పోస్చర్ ఉంది, మీరందరూ ఒక 2 మినిట్స్ స్టాచ్యూ అన్నారు, స్టాచ్యూ అయిపోండి, ఎవరు కదలకండి, చూడండి ఒక్కొక్కరు ఒక్కో పొజిషన్ లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు, చూడండి చూడండి మంజు గారు చూడండి ఒక పక్కకి ఒరుగున్నారు, ఈయన వెంకట్రావు గారు ఇటువైపు ఉన్నారు, ఎస్ పండరి గారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క
ఇప్పుడు మన నరేష్ రావుల్ గారు అయితే ముందుకి చేయి పెట్టి స్టైల్ గా ఆయన సినిమా హీరో లాగా ఉన్నాడు. సో కాన్సన్ట్రేషన్ గా వింటున్నాడట చెప్తున్నాడు ఆయన. ప్రియాంక గారు అయితే వాళ్ళు చేయి తీసుకొచ్చి వాళ్ళ బుగ్గ దగ్గర పెట్టున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఇస్తే, అంటే ఏ వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకలాగా ఉండలేరు, ఒకలాగా ఆలోచించలేరు. రిమూవ్ యువర్ సెల్ఫ్, ఫ్రీ యువర్ సెల్ఫ్. సో ఏ వ్యక్తి కూడా, ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలాగా ఒకే విధంగా ఆలోచన ఉండదు. ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ కి ఒక్కొక్క సైన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పోస్చర్. మీరు ఆశ్చర్యపోతారు నిజంగా ఇది ఇట్లా ఉంటుందా అని. పోస్చర్స్, మన పోస్చర్స్ కూడా మనకు తెలియజేస్తుంది. స్వామి వివేకానందం చూస్తున్నారా, ఇంకెక్కడన్నా చూస్తున్నారా? రైట్, నేను స్వామి వివేకానందనే చూస్తున్నా. ఓకే, ఇక్కడ మీకు ఒక పోస్చర్ చూపిస్తాను. అసలు పోస్చర్ అంటే ఇలా గనక పోస్చర్ మీరు పెట్టారంటే మీరు ఎదుటి వాళ్ళని మీరు జడ్జి చేస్తున్నారని అర్థం. యు ఆర్ జడ్జింగ్ ద పీపుల్, యు ఆర్ పుట్టింగ్ లైక్ దిస్. అంటే ఈయన సరిగా చెప్తున్నాడా లేదా, అసలు ఏం చెప్తున్నాడు ఈయన, ఈయన చెప్పేదానికి ఉన్నాడు. ఇక్కడ ఏదన్నా మీరు నేర్చుకోవడానికి వచ్చారు అని అంటే మీకన్నా కొద్ది ఎంతో కొంత తెలుసుకొని ఉంటాడు. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి ఇన్ రోమన్. సో మనకన్నా కొద్దిగా వాళ్ళకి ఏదో కొద్ది మనకన్నా బాగా తెలుసుంటేనే తప్ప వాళ్ళు ఇక్కడికి రారు. అదే మనం చిన్నప్పుడు మనం ప్రతి ఒక్కరూ స్కూల్లో చదువుకొని ఉంటాం. ఆ చదువుకొని వచ్చినప్పుడు అక్కడ మనకి మన టీచర్స్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, లేదా అప్పటికప్పుడే మనకి కొన్ని నేర్పిస్తుంటారు. నేర్పించి అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద క్లాస్ కొన్ని క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక మీకు తెలియలేదంటే అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇట్ వుడ్ బి వెరీ ఫన్నీ. సో వెన్ యూ హ్యావ్ ఎ డౌట్ యువర్ బాడీ లాంగ్వేజ్ విల్ బి లైక్ దిస్. పైకి చూస్తుంటే మీ మేడం వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంటారు, మీకు ఏం తెలియదు, బట్ మీ బాడీ లాంగ్వేజ్ తో ఆవిడ కనిపెట్టేస్తారు. సో తర్వాత షేక్ హ్యాండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్ లో. కార్పొరేట్ షేక్ హ్యాండ్స్ అంటారు, బిజినెస్ షేక్ హ్యాండ్ అంటారు, లేకపోతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో మనం ఒక పర్సన్ ని మీట్ అయినప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇస్తుంటాం. అంటే జనరల్ గా ఈ ఆ పూర్వకాలంలో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు ఉండేవి. ఆ ఆయుధాలతోటి అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని చంపి తినడం వాళ్ళకి ఆది మానవుడికి సహజంగా ఉండేది. కానీ కొత్త వ్యక్తి ఎవరైనా పాత వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు చేతులు పైకి ఇలా ఎత్తేవాడు అనమాట. అంటే నా దగ్గర ఆయుధాలు ఏం లేవు అబ్బా, నువ్వు వచ్చేసేయి, మన ఇద్దరికి ఏమి వైర్యం ఏం లేదు, ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, యు జస్ట్ కమ్ అండ్ మీట్ మీ అనేది సైన్ మీరు ఇస్తున్నారు. అలా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అలాగే ఇప్పుడు మోడర్న్ లో మనం ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ, సో మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నా, మీతో నాకు మాట్లాడడం చాలా ఇష్టం అని మీరు చెప్తున్న సైనే షేక్ హ్యాండ్ అనమాట. ఈ కార్పొరేట్ షేక్ హ్యాండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ హ్యాండ్ ఇలా ఉంటుంది, ఈ పోస్చర్ ఏదైతే ఉందో ఈ పోస్చర్ అవతల వాళ్ళ షేక్ హ్యాండ్ వాళ్ళ హ్యాండ్ కి ఈ పోస్చర్ కి ఈ రెండు బ్లెండ్ అవ్వాలి. పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయినప్పుడు ఈ ఫోర్ ఫింగర్స్, చాలా జాగ్రత్తగా వినండి, ఈ ఫోర్ ఫింగర్స్ ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేస్తారు. ఇటువైపు వచ్చిన తర్వాత మీ హ్యాండ్లు ఆయన హ్యాండ్ పైన ఇలా ప్రెస్ అవుతుంది. ఇలా ప్రెస్ అయిన తర్వాత మీరు ఇలా జస్ట్ ఒక చిన్న జర్క్ ఇస్తారు, జర్క్ అంటే ఒక ప్రెస్ ఇస్తారు. ప్రెస్ ఇచ్చిన తర్వాత ఐ కాంటాక్ట్ చేస్తారు, ఐ టు ఐ కాంటాక్ట్ చేసి స్మైల్ ఇస్తారు. స్మైల్ ఇచ్చేసి 1, 2, 3 షేక్ హ్యాండ్. బిఫోర్ దిస్ మీరేంటి, మీ లెఫ్ట్ లెగ్ ని ముందు పెట్టాలి. మీరు ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్ ని పర్ఫెక్ట్ గా పెట్టాలి. ఇప్పుడు మీరు ఇలా నుంచొని షేక్ హ్యాండ్ ఇస్తానంటే కుదరదు. అట్ ది సేమ్ టైం ఇలా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తానంటే కూడా దట్ ఈస్ నాట్ ఎటికెట్. సో మీ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు నేను 4 రూల్స్ చెప్పాను. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను, మా వేణుగోపాల్ సార్ బాడీ లాంగ్వేజ్ క్లాస్ చెప్పాడు, 1, 2, 3, 4 అని అలా చేయకూడదు. సో విత్ ఇన్ ద షార్ట్ టైం ఆర్ 3 to 4 seconds లేదా 20 seconds లో మీరు ఆ షేక్ హ్యాండ్ అనేది ఏదైతే ఉందో కంప్లీట్ చేసేయాలి ఆ తంతుని. అంటే మీరు ఇన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నారనే విషయం కూడా అవతల వ్యక్తికి తెలియకూడదు. వెన్ యూ గివింగ్ ద షేక్ హ్యాండ్ టు ద యువర్ పీపుల్, దే విల్ ఫైండ్ అవుట్ యూ, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా లేదా, మీ అసలు మీ యాటిట్యూడ్ ఏంటి, మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మీ ఇచ్చే షేక్ హ్యాండ్ లో తెలిసిపోతుంది వాళ్ళకి.
ఇఫ్ ఐ సమ్ కొద్దిగా నాలాంటి వాళ్ళు అయితే పట్టేస్తారు వాట్ యు ఆర్ అనేది ఎలా ఉన్నారు మీరు ఏంటి అనేది దే విల్ ఫైండ్ అవుట్ ఇంటర్వ్యూస్ లో కూడా ఫస్ట్ వాళ్ళు హెచ్ఆర్ మీకు షేక్ హ్యాండ్ ఎందుకు ఆఫర్ చేస్తారు దిస్ ఈస్ ద థింగ్ బిజినెస్ ఆపర్చునిటీలో కూడా బిజినెస్ పీపుల్ కూడా షేక్ హ్యాండ్ ఎందుకు ఆఫర్ చేస్తారు వీడితో అసలు మనం ప్రాజెక్ట్ చేయొచ్చా చేయకూడదా అసలు చేస్తే ఎలా చేయాలి సో ఈ విధంగా ఆలోచన ఉంటుంది అన్నమాట సో కాబట్టి మీరు షేక్ హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు అది చాలా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలు మీన్స్ ఉమెన్ కార్పొరేట్ షేక్ హ్యాండ్ లో ఉమెన్ కి కార్పొరేట్ వరల్డ్ లో వీ షుడ్ నాట్ ఆఫర్ ఏ షేక్ హ్యాండ్ ఫస్ట్ మనం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఉమెన్ కి ఆఫర్ చేయకూడదు ఇఫ్ దే ఆఫర్ మనం డెఫినెట్ గా మనం చేయొచ్చు మన నరేష్ సార్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు సార్ ఇట్లా ప్రెస్ చేయమన్నాడు రెండు చేతులు పట్టుకొని నేను ఎవరినైనా పట్టుకొని ప్రెస్ చేయొచ్చు అనుకున్నా అలా కుదరదు సో కాబట్టి ఐఎమ్ జస్ట్ కిడింగ్ మై డియర్ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ పర్సనల్ ఓకే సో వాళ్ళు ఆఫర్ చేస్తేనే ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినా కూడా షేక్ అండ్ భలే గమ్మత్తుగా ఇస్తారు వాళ్ళు ఇలా జస్ట్ టచ్ మీ నాట్ లైక్ హే పురుష్ అన్నట్టుగా ఇస్తారనమాట దట్ షోస్ మీరు మిమ్మల్ని మీరు జెండర్ బయాస్ చేసుకుంటున్నారు వెన్ యు ఆర్ గివింగ్ షేక్ అండ్ గివ్ ఇట్ ఫుల్లీ కాన్ఫిడెంట్లీ లేదంటే మీరు చాలా సింపుల్ గా ఏదో ఇట్లా ఇచ్చారనుకోండి కాన్ఫిడెంట్ లేకుండా హాఫ్ షేక్ హ్యాండ్స్ ఇచ్చారనుకోండి ఇట్ ఈస్ కాల్డ్ డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటే డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటే మీ ఇచ్చే షేక్ హ్యాండ్ లో జీవం లేదు అంటే మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీరంటే నాకు ఇష్టం లేదు అసలు నేను ఇక్కడికి రావడే నాకు ఇష్టం నా మీదే నాకు ఇష్టం లేదు నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నాను నేను దేనికి పనికిరాను నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు యు ఆర్ టెలింగ్ యువర్ సెల్ఫ్ సో వెన్ యు ఆర్ కార్పొరేట్ వరల్డ్ లేదు మీరు సింపుల్ గా నమస్తే పెట్టేయండి యువర్ నాట్ ఇంట్రెస్టెడ్ మీకు ఇవ్వడానికి ఇష్టం లేదనుకోండి నమస్తే పెట్టండి హ్యాపీ కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెన్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఆఫర్ అయ్యే షేక్ హ్యాండ్ విత్ అ లాంగ్ అంటే దూరంగా పెట్టి జస్ట్ టచ్ మీ నాట్ లాగా ఇచ్చేస్తారు బట్ ఇట్ షోస్ ద పీపుల్ వైల్ గివింగ్ ద షేక్ హ్యాండ్ దేల్ కమ్ టు నో వాట్ యు ఆర్ అసలు ఈ షేక్ హ్యాండ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి అసలు షేక్ హ్యాండ్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయా సార్ అంటే yes there is a so many varieties in shake hands I'll show you chala interesting ga untai chudandi shake hands idi power shake hand anamata evaraina meeku shake hand ichinappudu shake hand ichin tarvata nen andaru kanipistunana yeah shake hand ichin tarvata vaallu mee shoulder ni ila touch chesaru anante that means they are giving power shake hand యా దే ఆర్ గివింగ్ పవర్ షేక్ అంటే మీకన్నా నేను అదుకుని ప్రియాంక గారు నాకు ఇచ్చారనుకోండి షేక్ హ్యాండ్ ఇచ్చి నా భుజాన్ని షోల్డర్ టచ్ చేశారంటే వేణు సార్ మీకన్నా నేను ఎక్కువ మీరు నా దగ్గర పని చేయడానికి వచ్చారు మీరు చెప్పి నేను చెప్పినట్టు మీరు వినాలి దట్ ఈస్ షోస్ అనమాట రాణి గారు ఎందుకు తీస్తున్నారు మీరు స్క్రీన్ పైన సో దట్ ఈస్ కాల్డ్ పవర్ షేక్ హ్యాండ్ అనమాట ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి ఎప్పుడు కూడా మీరు అథారిటీని ఎప్పుడు చూయించకండి షేక్ హ్యాండ్ ఇచ్చి అలా మీ సబార్డినేట్ కి ఎవరికైనా సరే మీ పిల్లలకి మీరు ఇస్తే ఓకే నో ప్రాబ్లం యాజ్ ఏ మదర్ యాజ్ ఏ ఫాదర్ మీరు ఇవ్వచ్చు మీరు ఎంప్లాయీకి మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీకి బట్ వేర్ ఇట్ ఈస్ కమ్ టు ఈక్వల్ టు యూ యూ షుడ్ నాట్ గివ్ ద షేక్ హ్యాండ్ టు ద పీపుల్ అయితే ఇక్కడ ఏం జరిగింది ఈయన జార్జ్ ఈయన ట్రంప్ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ గారిని భారత్ ఇండియా మాకి మీరు మాకైనా తక్కువ సో దట్ వీఆర్ నో రూలింగ్ ద వరల్డ్ వీఆర్ గివింగ్ ద షేక్ హ్యాండ్ టు యూ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అయితే మన నరేంద్ర మోడీ కూడా ఏం తక్కువ తినలేదు ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ కదా రెండు సార్లు గెలిచాడు పైగా వెంటనే ఈయన పవర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయనకి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా పేపర్స్ లో ఇచ్చారు ఆయన వెళ్ళినప్పుడు వెంటనే మేము కూడా ఏం తక్కువ తినలేదు విఆర్ నో మేము డిమానిటైజేషన్ అన్ని చేసాము మేము రామ మందిరం అన్ని కడుతున్నాం ఇప్పుడు సో విఆర్ ఆల్సో వెరీ అని చెప్పేసి ఆయన పవర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనమాట దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ షేక్ హ్యాండ్ తర్వాత మీకు స్క్రీన్ పైన ఎవరు రాయకండమ్మా ప్లీజ్ నేను వెంకటేశ్వర గారు చెప్పారు ద ఫైనెస్ట్ డిసిప్లిన్ గ్రూప్ సార్ మాది అని చెప్పాడు ఆయన చూస్తున్నాను నేను డిసిప్లిన్ గా ఉన్నారు మీరు సో కొన్ని సబ్మిసివ్ షేక్ హ్యాండ్స్ ఉంటాయి ఇప్పుడు మనకన్నా బాగా పెద్దవాళ్ళు మనకన్నా వయసులో గౌరవంగా ఇప్పుడు గంపా సార్ ఉన్నారు గంపా సార్ నేను కలిసినప్పుడు డెఫినెట్ గా ఐ గివ్ ఏ సబ్మిసివ్ కేసీఆర్ when CBN also while giving to the prime minister they are very obedient
they are very, you know, very down to earth to giving the shake hands to the higher authorities. Me CEOs kaane vandi, me GMs kaane vandi, lekapothe me higher authorities ki evarikaina me shake hand ichetappudu meeku teliyakundane me body language lo you show this I am very happy to meet you, at the same day I respect you. దీంట్లో అంత అర్థం ఉంది. ఓకే, అనదర్ షేక్ హ్యాండ్ ఇస్ దేర్. ఎవరైనా మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చేయి మీద మళ్ళీ సెకండ్ హ్యాండ్ కానీ ప్రెస్ చేశారు అంటే, ఐ లైక్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం, యూఆర్ లైక్ మై యంగర్ బ్రదర్, నో వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ యూ దిస్ టైమ్ అని చెప్పేసి వాళ్ళు షేక్ హ్యాండ్ మీకు ఎవరైనా ఇస్తున్నారు దాని అర్థం. ఎవరైనా తెలియని వాళ్ళు ఇస్తున్నారంటే, మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు రెండో చేతితో మీకు షేక్ హ్యాండ్ ప్రెస్ చేస్తున్నారంటే, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. అది కూడా ఒకటి ఉంది, తెలియని వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయి మీ దగ్గర నుంచి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో దాట్ కొత్త వాళ్ళకి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు యూ నీడ్ నాట్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ జెస్చర్, వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ టైం వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ వెరీ గ్రూప్ ఫ్రెండ్స్ కాబట్టి దే నో ఈచ్ అదర్ కాబట్టి దే హ్యావ్ డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్. ఇందాక చెప్పాను జీవం ఉండదు చేతిలో, ఫిష్ ని పెట్టుకొని ఇస్తుంటారు. సో దాట్ నెక్స్ట్ జెస్చర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు బాడీ లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోండి, పోస్చర్స్, జెస్చర్స్, స్మైల్, వాయిస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే క్లోత్స్ వస్తాయి, డ్రెస్ వస్తాయి. ఈ ఐదు కనుక మీరు మాస్టర్ అయితే యూ విల్ బి ద ఫైనెస్ట్ స్పీకర్ ఇన్ ద వరల్డ్. ఈ నేను ఏవైతే చెప్పానో, పోస్చర్స్, జెస్చర్స్, స్మైల్, స్మైల్ మీన్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెస్ కింద వచ్చేస్తుంది, వాయిస్ అట్ ది సేమ్ టైం క్లోత్స్, వీటిల్లో మీరు మాస్టర్ అయిపోవాలి. ఇప్పుడు జెస్చర్స్ ఉన్నాయి, పోస్చర్స్ అయిపోయి కదా, జెస్చర్స్ నేను చెప్తాను, కొన్ని కొన్ని జెస్చర్స్ చెప్తాను, మీరు టైప్ చేయండి, ఫాస్ట్ గా టైప్ చేయండి. జెస్చర్ ఎవరిది? జెస్చర్ ఎవరిది? జెస్చర్ ఎవరిది? ఇది టైప్ చేయండి, చాట్ లో టైప్ చేయండి. సిబిఎల్ చంద్రబాబు నాయుడు. వెరీ ఫైన్, వెరీ ఫైన్, ఎస్ సిబిఎల్. ఈ జెస్చర్ ఎవరిది? వైఎస్ఆర్. యా వైఎస్ఆర్, ఎవ్రీవన్ నోస్ దట్. ఈ జెస్చర్ ఎవరిది? టైప్ చేయాలి, వెంకీ, విక్టరీ వెంకటేష్, రైట్. ఈ జెస్చర్ ఎవరిది? లక్ష్మీ గారు చెప్పాలి మీరు, ఈ జెస్చర్ మీకే తెలుస్తుంది. గంపా నాగేశ్వర గారు, గంపా సార్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఈ జెస్చర్ వచ్చి గంపా నాగేశ్వర గారు. ఓకే, ఈ జెస్చర్ ఎవరిది? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇక్కడ జెస్చర్ ఎందుకు ఇస్తాడు అనేది ఒక న్యూరోలజిస్ట్, ఒక సైంటిఫిక్ రీజన్ ఒకటి చెప్పాడు. ఆయన ఏంటంటే, ఆయన దగ్గర ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన దగ్గర ఉన్న బలం కంటే కూడా ఎదుటి వ్యక్తి విలన్స్ వచ్చినప్పుడు, విలన్స్ దగ్గర ఎక్కువ, ఆయన విలన్స్ దగ్గర ఉన్నటువంటి బలం కంటే ఈయన దగ్గర ఉన్నటువంటి బలం చాలా తక్కువ ఉండి, వాళ్ళని ఫేస్ చేయాలంటే ఇబ్బంది పడుతూ భయపడుతున్నప్పుడు, ఆయన ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకి నర్వులో, బ్రెయిన్ లోంచి ఒక నర్వు ఇచ్చింగ్ లాగా వస్తుంది, ఆ ఇచ్చింగ్ ఇలా ఇలా అన్నప్పుడు ఆయనకు థాట్ వస్తుంది, ఆ థాట్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఫైట్ చేస్తాడు. దాని అర్థం ఏంటి, ఇలా ఇలా అని ఇలా రబ్ చేశాడంటే విలన్స్ తో ఫైట్ చేస్తాడని ఒక అర్థం. దట్ ఈస్ దిస్ ఇస్ ఆల్ ఎవ్రీథింగ్. ఈ జెస్చర్ ఎవరిది? ఈ జెస్చర్ ఎవరిదో మీరు చెప్పలేరు, ఎందుకంటే ఇది నా ఓన్ జెస్చర్ కాబట్టి యూ డోంట్ నో. సో పాయింట్ ఏంటంటే, నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ వరల్డ్ మొత్తం పైన ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ చేయాలనుకున్న గొప్ప వ్యక్తులు అందరూ కూడా ప్రపంచానికి తెలియజేయడం కోసం కొన్ని జెస్చర్స్ పంపిస్తారు. ఫస్ట్ ఇది మనకి ఎవరు చేశారంటే, మన ఈయన ఉన్నాడు కదా స్పీకర్, ఫార్మోస్ట్ స్పీకర్, ఆయన ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశాడు. దిస్ ఈస్ మీన్స్ విక్టరీ సింబల్ అన్నాడు, విక్టరీ సింబల్. వాళ్ళ జెస్చర్స్ పంపించి ఆ జెస్చర్ ద్వారా ప్రపంచానికి, సమాజానికి వాళ్ళు ఏమి చెప్పకుండానే వాళ్ళు తెలియజేయాలనుకుంటారు వాళ్ళ యొక్క థాట్స్ కానీ వాళ్ళ యొక్క భావాలను కానీ తెలియజేయటం కోసం వాళ్ళు పంపి జెస్చర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఐ విల్ షో యూ సమ్ జెస్చర్స్, మీకు తెలుస్తుంది, మీరు నేనేం చెప్పకుండానే మీరే చెప్తారు. చూడండి, ఇక్కడ రెండు జెస్చర్స్ కనపడుతుంది. పివి సింధు అమ్మాయి ఏమైపోయింది, ఓడిపోయింది కదా, గెలిచింది, గెలిచిందా? ఓకే, అంటే నేనేం చెప్పలేదు, ఆయన సెంచరీ కొట్టి బయటకు వెళ్తున్నాడా, విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతుండు, అవుట్ అయిపోతున్నాడు. చూసారా, నేను అసలు ఏం చెప్పలేదు మీకు, బట్ యుర్ టెల్లింగ్ వాట్ ఈస్ చూసి ఆయన అవుట్ అయిపోయాడు, సాడ్ మూడ్ లో ఉన్నాడని వెళ్ళిపోతున్నాడు, ఈ విన్ అయిందనే విషయాన్ని మీరు ఈజీగా చెప్తున్నారు.
అంటే బాడీ లాంగ్వేజ్ కి మీరు కొన్ని వేల పదాలు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ నేను ఏమి రాయలేదు, ఏమీ చెప్పలేదు. ఇంతకంటే బాడీ లాంగ్వేజ్ ఇంకెవరికి బాగా తెలుస్తుందండి మీకంటే? మీకు ఇంక నేను మళ్ళీ వచ్చి నేను క్లాస్ చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి. యు ఆర్ వెరీ వెల్ నోన్. ఓకే, నెక్స్ట్ వస్తే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ చూడండి సమంత గారిని చూడండి, మీరు 8 యాంగిల్స్ లో 8 చోట్ల ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఒక దగ్గర నవ్వుతున్నారు, ఒక దగ్గర సాడ్ గా ఉన్నారు, ఒక దగ్గర ర్యాగ్ చేస్తున్నారు, ఒక దగ్గర థింక్ చేస్తున్నారు, ఒక దగ్గర లవ్ ఎమోషన్ ఉంది, ఒక దగ్గర డౌట్ఫుల్ గా ఉన్నారు. అంటే యు లోన్, అంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఏదైనా చెయ్యొచ్చు. సింపుల్ గా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటే మీరు సమాజానికి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీరు ఒక సెషన్ తీసుకుంటున్నప్పుడు లేదా చెప్తున్నప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని మీ సెషన్ ఉంటుంది. మీరు నాకు తెలిసి మీరు అందరూ ఈపీఎస్ మీకు 9th అసైన్మెంట్ ఏదో ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మీరు మీరు మాస్టర్ అయిపోవాలి దాంట్లో. ఐఎమ్ టెల్లింగ్ యూ. యా, ఇక్కడ చూడండి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే నాకు బాగా ఇష్టమైన పోస్చర్ ఇది. ప్రతి ఒక్కరు చూడండి వాళ్ళు ఆనందం అందం రెండు కనిపిస్తుంది. అంటే అంటే ఎవ్రీవన్ హ్యాపీ విత్ దర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అంటే నేనేం చెప్పలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏంటంటే ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోనే మీకు కమ్యూనికేట్ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరు మన అందరికి వాళ్ళు తెలియజేస్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ యునో చాలా అందంగా కూడా ఉన్నారు. అది 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు. ఇక్కడ చూడండి నాకు బాగా ఇష్టమైన, రీసెంట్ గా కలెక్ట్ చేశాను ఇది. ఒక సిఏ ఏసీపీకి సెల్యూట్ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒక సబార్డినేట్ సెల్యూట్ చేసేటప్పుడు ఎవరైనా సరే సరేలేవే అని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చూస్తే ఆ శ్యామ్ సుందర్ గారు వాళ్ళ కూతురు, ఆవిడ కూతురు ఏసీపీగా ఆయన కంటే ఆయనకంటే ఎక్కువ హైయర్ పొజిషన్ లో వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆత్మ సంతృప్తితోటి ఆయన సెల్యూట్ చేస్తున్నారు. చూడండి ఆయన నవ్వుతున్నాడు, ఆవిడ నవ్వుతుంది. వాళ్ళిద్దరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో వాళ్ళు ఈచ్ అదర్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంతకంటే వాళ్ళ బెస్ట్ మూమెంట్ వాళ్ళిద్దరు లైఫ్ లో ప్రశాంతి గారికి ఆయన సెల్యూట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రియో ఒలింపిక్స్ లో 2016 లో మనకు ఒక పివి సింధు, పక్కన అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. సో మీ మీ దృష్టిలో ఎవరు గెలిచారు, వాళ్ళిద్దరు దృష్టి మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఎవరు గెలిచారు రియో ఒలింపిక్స్? పివి సింధు కదా, పివి సింధు ఓడిపోయినది. యా, పివి సింధు ఓడిపోయింది. యా, పివి సింధు ఓడిపోయింది. ఆవిడ దగ్గర తీసుకొని నేను ఇందాక చెప్పాను కదా ఐఎమ్ నీకన్నా నేను గొప్ప ఎక్కువ అని చెప్పేసి ఆమె చూపిస్తుంది ఆ పోస్టర్. ఆ పోస్టర్ లోనే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్మైల్ అండి. స్మైల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో మీకు చాలా ఇంపార్టెంట్. చాలా మన లైఫ్ లో మీరు మన ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు ఏదో తెచ్చిపెట్టుకున్నాను సార్, అట్లా నవ్వకూడదు. మనం జెన్యున్ గా నవ్వాలి. అప్పుడే పుట్టిన బేబీ దాదాపు ఒక పర్ డేకి 350 డేస్ నవ్వుతారంట. మనం ఉన్నాం, మనం కూడా నవ్వుతాం. ఎప్పుడు ఎవరైనా జోక్ వేస్తే కూడా వాడు 3 సార్లు కూడా నవ్వం రోజుకి. ఒకవేళ వాడు చెప్పాడంటే, వాడు చెప్పినోడు మనకి కనుక నచ్చలేదు అంటే, లేకపోతే వాడికి మనకి డిస్ప్యూట్ ఉందంటే డెఫినెట్ గా అది జోక్ అయినా కూడా నవ్వు. ఎందుకు నవ్వాలి, వాడు చెప్పాడు, నేను ఎందుకు నవ్వాలి, నవ్వనే నవ్వు. సో మీరు మీ లైఫ్ లో నవ్వటం నేర్చుకోండి ఫస్ట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇష్టం లేకపోయినా ఒక చోట నవ్వుతూ ఉంటాం మన లైఫ్ లో. మనం ఏమైనా ట్యాక్స్ పే చేస్తామా నవ్వుకి? లేదు కదా. గాంధీజీ ఏం చెప్తున్నాడు ఆయన, మీరు కనుక ఇఫ్ యు ఆర్ నాట్ వేర్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ యుర్ ఆఫ్ డ్రెస్డ్. మనం ఆఫ్ డ్రెస్ వేసుకొని షర్ట్ ఒకటే వేసుకుని బయటకు వెళ్ళడం లేదా ప్యాంట్ ఒకటే వేసుకుని బయటకు వెళ్ళడం చాలా కష్టం. సో ఇఫ్ యు నాట్ వేరింగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ యుర్ ఆఫ్ డ్రెస్. ఆర్ వి పేయింగ్ ట్యాక్స్ ఫర్ ద స్మైల్? కాదు కదా, మనం ఏం పే చేయట్లేదు కదా. సో కాబట్టి యు నీడ్ టు మెయింటైన్ స్మైల్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్మైల్ తోనే మీకు మీకు పెట్టని ఆభరణం అది. మీకు ఎన్ని నగలు ఉన్నాయా లేకపోతే ఎంతమంది ఇది ఉన్నారా అంటే కూడా ఆ స్మైల్, ఒక్క స్మైల్ తోనే మీరు కోట్లాది మందిని ప్రేమాభిమానాలని మీరు చేరుకోగలుగుతారు. సో తర్వాత బాడీ లాంగ్వేజ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాయిస్, వాయిస్ మాడ్యులేషన్. ప్రతి వాయిస్ కి వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ డిఫరెంట్ క్లాస్ ఉంటుంది. బట్ నేను చిన్నగా ఒక
టూ మినిట్స్ చెప్పేసి నేను ఐ విల్ క్లోజ్ ఇట్, టైం కూడా అయిపోవచ్చు. సో వాయిస్ లో ఎలా ఉండాలంటే మీరు మీరు సినిమా డైలాగ్స్ కనుక మీరు చూసారంటే ఒక్కొక్క డైలాగ్లు ఒక్కొక్క పేస్ ఆ డైలాగ్ కానీ టైమింగ్ కానీ మీకు రంగ శ్రీనివాస్ గారు మీరు నీట్లో ఒక డైలాగ్ మనం చెప్పినప్పుడు ఆ మనకి ఎందుకు బాగా గుర్తుండిపోతాయంటే ఆ డైలాగ్స్ ఇప్పుడు నేను కొన్ని చెప్తాను చూడు ఒకవైపే చూడు అంటే నెక్స్ట్ డైలాగ్ మీరు చెప్పేస్తారు రెండో వైపు చూడాలనుకో అంటే ఒక్కొక్క డైలాగ్ ఆ పేస్ ఆ పిచ్ పీక్ మొక్కే కదా అని పీకేస్తే పీక్ కోస్త అంటే ఆ పేస్ ఆ వాయిస్ దాన్ని స్ట్రెచ్ చేసి ఒక్కొక్క దగ్గర పెంచి ఒక దగ్గర తగ్గించి చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారంటే పాంచాలి పంచపత్రిక ఏమే ఏమేమే నీ ఉన్మానత్త వికటాటాసం ఎంత మరపెత్తిన మరకు రాక హృదయ శల్యాలమున నా కన్న పుట్టుమలు పయ్యలు చేయుచున్నవే క్షీరా వారాసిది రాక సురాకర వరవంచన మహోన్నతమైన భరత సామ్రాజ్యము బౌరేనున్నాయి నిజపుజ వీర ప్రకంపతి సత్సోదులకు అక్కరుచుండునై పరమేశ్వర పాదాకాంత శక్త ప్రాప్త విద్యా పారేణునైన రాధేయుడుకు మిత్రుడునై మానదనుడునై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారిక పర్వతే పగలబడు నవుటియ తన పదులలో తొల్లిడకు నన్ను బావుగా సంభావింపగా సన్మానింపగా గురుని ధర్మ పరిశక్తి అయి లజ్జా విముక్తి అయి ఈ బందకి ఎత్త ఎదుట ఏల గేలి సేవలే అమ్ములే ఈ వయసు మాలిన భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఒక మగనని అచ్చరి పదంతో నిచ్చిన కడిపించుతో పచ్చి పచ్చి మాత వైభవం తెలియాలి ఈ ఆలి గేలి చేసిన మాత్రము నేను ఏలు గజగజ పడవాలి గొంతు కూడా పోయిందండి. అంటే ఒక్కొక్క డైలాగు ఆ పేస్ మీరు వాయిస్ బేస్ చేసి మాట్లాడేటప్పుడు తగ్గించేటప్పుడు పెంచేటప్పుడు మీరు పీపుల్ కి ఈజీగా రీచ్ అయిపోతారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు మనకి అంత బాగా ఫేమస్ అయిపోయాడంటే ఆయన డైలాగ్స్ తో అంత బాగా రీచ్ అయిపోయారంటే ఒక్కొక్క పేస్ ఒక్కొక్కసారి మీరు ఫ్లాట్ గా మాట్లాడకూడదు. మీ వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి హై పిచ్ లో మాట్లాడాలి, ఒక్కోసారి లో పిచ్ లో మాట్లాడాలి, ఒక్కోసారి ఇప్పుడు నేను చెప్పచ్చు బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం బాగా నేర్చుకోవచ్చు. ఇట్ కాంట్ గివ్ ఎఫెక్ట్ అనమాట. ఏ పేస్ లో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ లాస్ట్ వన్ ఆర్ టూ స్లైడ్స్. యా సెషన్ ఎలా ఉందో తెలియదు కానీ పార్టిసిపెంట్స్ మాత్రం అందరు ఇలా ఉన్నారు కానీ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేశారు. సో ఆ స్క్రాచెస్ అవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, పోస్చర్స్ మీ బాడీ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్, జెస్చర్స్ చాలా ఇంపార్టెంట్, facial expression, smile, you know, voice modulation is very very ante meer intention ela cheppal anukuntunnaru ani intention is very important. Your objects, clothes, aa clothes kuda chala decent ga undetattuga meer jeans pant lesukoni lekapothe skirt lesukoni mini skirt lesukoni vaste it going to be not work for you. Meer unnandi ippudu meer meer nichithartham undi ledha meere pelli kootru definitely ga aa roju meere heroine kada meek nachinattuga makeup vesukochu elagaina undochu. You're no one going to question you. Even mana kontha mandiki untundi attagar illu kellinappudu definitely ga valiki avakasham untundi meer akkada hero kabatti meer emaina chesukochu elagaina undochu. Whereas it comes to training part and as a public speaker, as a trainer, you should be maintaining some of the points. So this is I want to thank Mr. Venkatesh Roy, Jai Jawan Jai Kisan group valiki. సార్ చెప్పారు ఇందాక ఎంఎస్ స్వామినాథన్ కొత్త వంగడాలు తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చినటువంటి స్వామి విశ్వనాథన్ గారు పేరు పెట్టుకుని సార్ కి, అదే విధంగా కోఆర్డినేట్ చేసినటువంటి లక్ష్మీ తన్నీర్ గారికి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. నాకు గంపా సార్ తో చిన్న సెషన్ ఉంది, ఇఫ్ యు వెయిట్ ఐ కమ్ అండ్ గో, ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తాను, లేదంటే యు కెన్ ఆస్క్. థాంక్యూ వెరీ మచ్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. 1 అవర్ కూడా అసలు ఎవరు ఎటు తిరగలేదు, మీ పెద్ద తిరిగారు చూస్తున్నారు ఫొటోస్. థ్యాంక్ యూ సార్. మరి మీరు వెళ్ళొస్తారు, క్వశ్చన్ ఆన్సర్స్ ఎవరైనా హ్యాండ్రైట్ చేసే వాళ్ళు ఉంటే చేయండి. పార్టిసిపెంట్స్ కి ఎవరైనా డౌట్స్ ఉంటే ఇస్తారని నేను గంపా సార్ తోటి మనం 23rd బ్యాచ్ ట్రైనర్ కి నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఐ హావ్ ఒకసారి నేను మీరు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేయండి మేడం, మీరు క్వశ్చన్స్ తీసుకోండి కొంతమందివి, నేను మీట్ చేసి నేను ఒకసారి ఫోన్ మాట్లాడి మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే సార్. ఓకే రైట్.
మేడం ఇప్పుడు క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు మేడం సయ్యద్ అన్సారీ అన్సారీ గారు ఆ అడగండి సార్ మీరు సయ్యద్ అన్సారీ గారు జెన్యూన్ క్వశ్చన్స్ ఉన్నారు సార్ ఆ ఓకే అది మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి సార్ ఇచ్చారా సార్ మా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా ఇవ్వాలిగా ఇలా మీరు ఇవ్వండి మేడం మీరు హోస్ట్ కదా ఓకే మీరు మాట్లాడండి సార్ అన్మ్యూట్ ఆప్షన్ చెప్పండి సార్ ఇచ్చారు మాట్లాడండి సార్ అన్సారీ ఓకే నా సార్ ఆ ఓకే ఆ నమస్తే సార్ నమస్తే మేడం ఓకే ఆ మేడం అసలు నాకు నోటిఫికేషన్ రావట్లేదు మేడం నేను ఈ రోజు 10 మినిట్స్ లేట్ గా జాయిన్ అయ్యాను నోటిఫికేషన్ గంపనాగేశ్వర్ సార్ కి ఫోన్ చేసి కాల్ చేస్తేనే నోటిఫికేషన్ ఏంటి ఉన్నారండి మీరు ఏ గ్రూప్ లో ఉన్నారండి నేను గ్రూప్ లో అది నాకు తెలియలేదు సార్ అది నేను ఎందులో ఉన్నా నాకు అర్థం అవట్లేదు సార్ 100 రూపాయస్ ఎవరికి పే చేశారు చెప్పండి గంప సార్ కి సార్ గంప సార్ నవోదయ సార్ చేశారు మీ లక్ష్మి గారు నేను వేరే సెషన్ జాయిన్ అయ్యి ఒక 5 మినిట్స్ అది మీరు సెషన్ కంటిన్యూ చేయండి ఎంగేజ్ చేయండి ఐ విల్ కమ్ బ్యాక్ ఓకే సార్ సార్ రమ్మన్నారు గంపా సార్ ఐ విల్ కమ్ బ్యాక్ ఓకే నన్ను మీ తప్పనిసరిగా నేను వాట్సాప్ లో జాయిన్ చేయనున్నారండి మీరు ఏమీ సార్ నాకు తెలియట్లేదు సార్ నాకు ఏం లేదు సార్ తెలుసు తన గురించి సార్ మీరు నవోదయం ఫైల్ లో ఉన్నారు సార్ చెప్పిస్తా సార్ మీ నెంబర్ ఒకసారి రమేష్ గారు ఎవరో చెప్పారు మనకు మేడం ఎవరు మేడం నాకు నా దగ్గర అయితే పంపలేదు మేడం ఆహా గంబా గారికి పంపారట మొన్న చెప్తే అన్నంగా పొత్తు నాకు మొబైల్ నాకు మొబైల్ నెంబర్ పంపిస్తే నేను జాయిన్ చేస్తాను ఓకే మేడం అది అది నెక్స్ట్ నెంబర్ పంపండి అంటే నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి మేడం ఇక నెక్స్ట్ సార్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది అది ఆ మీ నెంబర్ ఇవ్వండి సార్ ఎక్కడ ఒకసారి యాడ్ చేస్తాం నా నంబర్ తీసుకుంటారా సార్ మీ నంబర్ ఇస్తారా ఎస్ సార్ మీ నంబర్ చెప్పండి సార్ నాగరాజ్ గారు 99999 నాగరాజ్ ఓకే 89 89 69 69 34 34 18 18 99 89 69 34 18 ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ ఆ ఓకే మేడం వేరే వాళ్ళని అడగండి మేడం నాగరాజ్ గౌడ్ గారు ఆ నాగరాజ్ గారు అడగండి సార్ మీరు సార్ అందరికి నమస్తే బాడీ లాంగ్వేజ్ విషయంలో సార్ పబ్లిక్ మీటింగ్లలో ఏ విధంగా బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనేది చెప్పారు అయితే మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా బాడీ లాంగ్వేజ్ అనేది ఉండాలనేది ఒకసారి దాని విషయం మీద చెప్తే బాగుంటుంది సార్ సార్ ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఏంటంటే సార్ కరెక్ట్ గా మన స్పైనల్ కార్డ్ కూడా స్టిఫ్ గా ఉండాలి సార్ అది కాన్ఫిడెన్స్ కి ఇండికేషన్ ఒకటి తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనం సీట్ లో కూర్చునే విధానం మీద కూడా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా లేదనేది ఒక ఇండికేషన్ ఇస్తారు సార్ మీరు ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే కంఫర్ట్ గా హ్యాండ్ రెస్ట్ మీద హ్యాండ్స్ వేసుకొని కంఫర్ట్ గా కూర్చుని అది కాన్ఫిడెన్స్ కి ఇండికేషన్ అలా కాకోకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే సీట్ కి ఎడ్జ్ లో కూర్చుంటారు రిలాక్స్ గా ఉండరు అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదో డిస్టర్బ్డ్ గా ఉన్నారు మీరు కాన్ఫిడెంట్ గా లేరు అనే ఒక ఇండికేషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే అలాట్ అయినటువంటి సీట్ లో కంఫర్ట్ గా హ్యాండ్ రెస్ట్ మీద హ్యాండ్స్ పెట్టి రిలాక్స్ కూర్చోవాలి అది కాన్ఫిడెంట్ ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అదొకటి జాగ్రత్తలు ఉండాలి తర్వాత మనం వాళ్ళతో ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు కూడా మన హ్యాండ్స్ కూడా ఎక్కడికక్కడ వెళ్ళొచ్చు సార్ ఇట్లాని ఇట్లాని హ్యాండ్ మీదకి ముక్కు మీదకి ఇట్లా చెవుల మీదకి ఇలా పోయినా కూడా అది ఒక మంచి ఇండికేషన్ కాదు కాబట్టి అక్కడ అదే విధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా హ్యాండ్ ని ఇట్లా మొత్తం కూడా హోల్డ్ చేసుకుంటారు సార్ చేతులు కట్టుకుంటారు చేతులు కట్టుకోవడం కూడా ఒక మంచి ఇండికేషన్ కాదండి ఇటువంటి చిన్న చిన్న పాటించినట్టయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వచ్చు ఆర్ సోనీ గారు ఆర్ సోనీ గారు మాట్లాడండి సోనీ గారు మీరు అడగండి సార్ మేడం మేడం అనుకుంటా సోనీ గారు అడ్మిట్ చేసుకోండి సోనీ గారు అడగండి మీరు తర్వాత జాన్
జాన్ వెస్లీ గారు మాట్లాడమనండి. మేడం రాలేదు. జాన్ వెస్లీ గారు మీకు ఇచ్చా అన్మ్యూట్ మాట్లాడండి సార్. జాన్ వెస్లీ గారు. Yes sir, I am there, I am here, I am here. సార్ ఈ సెషన్ చాలా బాగుంది సార్. చాలా అంటే మెంటర్స్ ను కూడా చాలా మంచి వాళ్ళని తీసుకొస్తున్నారు. బట్ ఐ వాంట్ టు సే జస్ట్ వన్ థింగ్ సార్. సార్ ఒక సెషన్ 6:50 స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఆ 10 మినిట్స్ అని 7:10 వరకు మీరు ఇన్స్ట్రక్షన్స్ కానీ మీరు రీనేమ్ చేయమని చెప్పడం కానీ ఇవి చేయండి సార్. ఎందుకంటే నౌ ద టైమ్ ఈస్ 8:12 సార్. సో వీఆర్ ద స్టూడెంట్స్ నా. సో వీ హ్యావ్ అనదర్ సెషన్స్ ఆల్సో. సో వీ నీడ్ టు జాయిన్ దట్ సెషన్స్ ఆల్సో. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హోస్ట్ టు కంప్లీట్ విత్ ఇన్ ది టైమ్ సార్. అదర్వైజ్ ద సెషన్ ఇస్ వెరీ వండర్ఫుల్ అండ్ ద మెంటర్స్ ఆర్ సేయింగ్ వెరీ నైస్లీ అండ్ అండర్స్టాండబుల్ వే. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సార్, ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. గెస్ట్ వచ్చే వరకు మేము ప్రొలాంగ్ చేసాము అంతే. 7:00 రేపటి నుంచి మన వాళ్ళు అయితే 7:00 స్టార్ట్ చేస్తాము. సార్ బయట నుంచి రావాలి కాబట్టి కొంచెం సార్ వచ్చే వరకు మేము ప్రొలాంగ్ చేస్తాము. Yes ma'am, I like the coordination you are doing sir. వెంకటేశ్వర సార్ గారు, లక్ష్మి సార్ అండ్ రమేష్ సార్ గారు, they are all doing well sir. Your coordination is very helpful. Thank you sir. Okay, thank you sir. మేడం ఇంకొక నిమిషం సార్. అలాగే హ్యాండ్ రైజ్ ఇంకొకటి సార్ వెళ్ళకు సార్. సార్ కెన్ ఐ స్పీక్ సార్? అదే సెషన్స్ స్పీకర్ గారు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమని చెప్పకండి సార్. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి అటు మూవ్ అవుతున్నారు సార్. దే ఆర్ నాట్ స్పాట్ లైకింగ్ ఇన్ ద ఫ్రంట్ వే. సో ఐ యామ్ రిక్వెస్టింగ్ దిస్ సార్. ఓకే సార్, డెఫినెట్ గా ఇండికేట్ చెప్తాను సార్. అది సార్ మిగతా వాళ్ళు హ్యాండ్ మొత్తం మ్యూట్ లో ఉండండి, మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీశైలం సార్ మీరేదో మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ ఇంకొకటి వీళ్ళు 6:50 అంటున్నారు అంటే మనకు యాక్చువల్ ఇంకా ఇంతకు ముందు బిఫోర్ యంగ్ మైండ్స్ క్లాస్ నడుస్తుందండి, ఎగ్జాక్ట్లీ 7, తర్వాత 8. ఈ క్వశ్చన్ అవర్ సెషన్ లో మీకు ఎవరైనా ఇంపార్టెంట్ పని ఉన్న వాళ్ళు మీరు లీవ్ అయ్యి వెళ్ళొచ్చండి. అంటే ఆ టైంలో క్వశ్చన్ అవర్ టాపిక్ అయిపోగానే ఇంపార్టెంట్ నాకు 8:00 ఉంది అని అంటే మీరు లీవ్ అయ్యి వెళ్ళొచ్చు అట్లా ఉన్న వాళ్ళు. సో బిఫోర్ ద 7 స్టార్ట్ కావడానికి మాకు యంగ్ మైండ్స్ క్లాస్ నడుస్తుందండి, అప్పుడు స్టార్ట్ చేయడం వీలు కాదు. కాబట్టి 7:00 ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది, 8:00 ఎండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్. తెలీదు, ఒక చిన్న డౌట్ అండి. సార్ చెప్పిన క్లాసెస్ లో ఎవ్రీథింగ్ చాలా బాగా ఉంది, కాకపోతే నాకున్న ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి విషయంలో కానీ అంటే అబ్దుల్ కలాం గారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు గడ్డం కింద ఇలా చేయి పెట్టుకొని థింకింగ్ చేస్తారు, ఈజ్ ఇట్ పాజిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ థింకింగ్ గా నెగిటివ్ థింకింగ్ గా అనేది ఒకసారి చెప్తారా సార్? అది హలో అది లిసనింగ్ పోస్చర్ లో కూడా ఒకటి ఉంటుంది సార్. ఒకటి ఇప్పుడు మనకి సార్ చూపెట్టిందేమో ఇట్లా చూపెట్టిందేమో ఈయన ఏం చెప్పాడు అంది, ఇక్కడ ఈ పొజిషన్ ఏమొస్తుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా లిసనింగ్ పొజిషన్ వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే వన్ మోర్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద సైకాలజిస్ట్ టోల్డ్ టు మీ ఇది గడ్డం కింద చేయి పెట్టుకుని ఇలా వింటే అది నెగిటివ్ థింకింగ్ అది వరస్ట్ అని చెప్పారు. అంటే అఫ్ కోర్స్ సార్ ద్వారా నేను అది క్లారిఫై చేసుకోవాలని అనుకున్నాను. ఓకే సార్, సార్ ఎందుకంటే సార్ నాకు ఐన్స్టీన్ గారు అబ్దుల్ కలాం గారు ఇద్దరు కూడా కొంచెం ఫేవరెట్స్, అంటే ఐ మీన్ వెరీ ఫేవరెట్ బట్ ఓన్లీ దట్. శ్రీశాంత్ సార్, సార్ గోపాల్ సార్, మేరాజు సేని గారు మాట్లాడండి. దిస్ ఇస్ అ థింకింగ్, దిస్ ఇస్ అ థింకింగ్, ఇది పాజిటివ్ పోస్చర్ సార్ ఇది. ఓకే, నెక్స్ట్ మీరు గడ్డం కింద ఇట్లా పెట్టినారంట చూసారా, గడ్డం కింద ఇట్లా పెట్టుకొని చూసారా, దట్ ఈస్ ద ఎదుటి మనిషి చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ లేకపోతే ఆ యొక్క సిచ్యువేషన్ కి వస్తుంది, నెగిటివ్ పోస్చర్ కిందకి వస్తుంది. ఇది ఇట్లా పెట్టుకొని ఉంటే మాత్రం దే ఆర్ థింకింగ్ సంథింగ్ వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తారు, కానీ గడ్డం కింద కనుక పెట్టినట్లయితే అది నెగిటివ్ పోస్చర్ కిందకి వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లయరాజ్ హుసేన్ గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారు హుసేన్ గారు. ఎం రాజయ్య గారు సార్, ఎం రాజయ్య గారు మాట్లాడండి. ఆ సార్, హలో, గోవర్ధన్ గారు మాట్లాడతారా సార్? సార్ వెంకటేశ్వర్ సార్. ఆ ఓకే, మీరు మాట్లాడండి సార్, తర్వాత గోవర్ధన్ సార్ మాట్లాడతారు. ఆ రాజయ్య గారు మాట్లాడండి. నేను రాజయ్య సార్. సార్ ఆ గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ అండి సార్ సార్ హ్యాపీ సార్ చెప్పిన క్లాస్ చాలా వండర్ఫుల్ ఉంది సార్ అప్పుడు బాడీ లాంగ్వేజ్ గెస్చర్స్ పోస్చర్స్ ఇవన్నీ ఉండాలి అండ్ వి కమ్యూనికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్తారు చాలా వండర్ఫుల్ క్లాస్ అండి అండ్ మీరు మీరు హోస్ట్ చేసినటువంటి వెంకటేశ్వర్లు సార్ లక్ష్మీ మేడం కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఒకటి బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి అందరి ఒకేలాగా ఉండవు అండ్ సమ్ ఆర్ ఎఫెక్టివ్ అండ్ సమ్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ కొంతమంది చాలా ఎఫెక్టివ్గా బాడీ పోస్చర్స్ అవి ఉంటాయి అంటే వేరే విధంగా కానీ కొంత మనం చెప్పాల్సినటువంటి తక్కువనా కానీ ఈ బాడీ పోస్చర్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ స్పీచ్ మనం ఏమనుకుంటామంటే చాలా ఎఫెక్టివ్గా చాలా చక్కగా చెప్పాడు అనేది ఉంటుంది సో బాడీ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మేము ఈ సెషన్ ద్వారా వన్స్ అగైన్ తెలుసుకున్నాం మీరు ఇచ్చినటువంటి వర్క్ అది అసైన్మెంట్ కూడా చేసినప్పుడు కూడా చెప్పండి కానీ ఓ విషయం చెప్పిన తర్వాత కొంచెం డీవియేట్ అవడం పూర్తిగా చెప్పలేకపోయాము అనేది అవునా సార్ అంటే సిగ్నల్ ప్రాబ్లం అయింది నెక్స్ట్ మన గోవర్ధన్ సార్ ఉన్నారు మేడం సార్ అమెరికా నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి సార్ కి హ్యాండ్ రైజ్ చేయడం కుదరదు ఓన్లీ డైరెక్ట్ గా హ్యాండ్ రైజ్ చేశారు గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు గోవర్ధన్ జి జి గోవర్ధన్ బండారు యా యా సారు అసిస్టెంట్ డైరెక్టర్ అండి రిటైర్డ్ సార్ కంటిన్యూ సార్ గోవర్ధన్ గారు ఇచ్చాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్ గోవర్ధన్ సార్ సార్ మీరు అన్మ్యూట్ లో మ్యూట్ లో ఉన్నారు సార్ ఐ మైక్ మీద టచ్ చేయండి సార్ సార్ మీరు మైక్ మీద టచ్ చేయండి సార్ మీరు స్క్రీన్ మీద టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాని మీద టచ్ చేస్తే ఆ గీత పోయిచ్చు సార్ రెడ్ గీత పోవాలి సార్ మీ ఎదురు ఉన్న మైక్ మీద రెడ్ గీత పోవాలి మీరు టచ్ చేయండి చేయట్లేదు గోవర్ధన్ గారు మీ వినపడట్లేదు సార్ మీ మాట సార్ గోవర్ధన్ సార్ మీరు ఒక్కసారి స్క్రీన్ టచ్ చేయండి చెప్తాను స్క్రీన్ టచ్ చేస్తే మీకు ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్ అది మైక్ 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 సింపుల్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఆ గీత పోయింది అప్పుడు మీరు అన్మ్యూట్ లో ఉన్నట్టు గోవర్ధన్ సార్ మైక్ టచ్ చేయండి సార్ మైక్ టచ్ చేయండి గోవర్ధన్ గారు సార్ మీరు మైక్ ఎస్ మైక్ మీద టచ్ చేయండి అవట్లేదా సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి నమస్కారము సార్ ఈరోజు క్లాస్ మంచిగా ఉంది వేణుగోపాల్ గారు చెప్పింది చాలా చాలా నచ్చింది జనరల్ గా మనం మెయింటైన్ చేస్తుంటాము ఈవెన్ దో ఇంకా ఈ క్లాస్ వల్ల మనం 100% ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఏ విధంగా మన బాడీ లాంగ్వేజ్ ఉండాలనేది తెలుసుకోగలిగినాము థ్యాంక్స్ ఫర్ దట్ ఇంకొకటి ఏంటంటే విషయము నాకు గ్రూప్ నెంబర్ ఏదనేది నాకు తెలవటం లేదు సార్ మీరేమన్నా సజెస్ట్ చేస్తారా ఎట్లా ఎంఎస్ స్వామినాథన్ గ్రూప్ సార్ మీరు ఎంఎస్ స్వామినాథన్ గ్రూప్ ఓ ఎంఎస్ స్వామినాథన్ థ్యాంక్ యూ సార్ కానీ బాడీ లాంగ్వేజ్ గురించి చాలా మంచిగా చెప్పారు సార్ వేణుగోపాల్ గారు ఐఎమ్ వెరీ థ్యాంక్స్ ఫుల్ సార్ దాని కొరకు చాలా థ్యాంక్స్ అండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది లేదా ఒకసారి మీరు వీడియో బంద్ చేసి మాట్లాడండి సార్ వీడియో బంద్ చేసి మాట్లాడండి సార్ నాది కొమరంభీం డిస్టిక్ సిరుకూరు కాదు సార్ సార్ చెప్పండి సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తాను మరియు ఆర్ఎంపీ డిస్టిక్ కొమరంభీం డిస్టిక్ సెక్రటరీ సార్ కొమరంలో నేను మాది ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఆ స్కూల్
గ్రూప్ ద్వారా నేను జాయిన్ అయినాను. ఓకే థ్యాంక్ యూ సార్. మీరు డౌట్ అడగండి సార్. డౌట్ ఏం లేదు సార్, చాలా చక్కటి ప్రోగ్రామ్. నేను తింటున్నా సార్. ఎవరైనా ఫీడ్బ్యాక్ మీరు గ్రూప్ లో ఇవ్వండి సార్, ఏదైనా డౌట్ ఉంటే అడగండి దయచేసి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం సార్, అందరూ వెయిట్ చేస్తున్నారు. డౌట్ మాత్రమే రేజ్ చేయండి, ఫీడ్బ్యాక్ మీరు గ్రూప్ లో ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి, మైక్ మీద టచ్ చేయండి. నరసింహాచార్యులు గారు మీరు మైక్ మీద టచ్ చేయండి సార్. ఇప్పుడు సార్ మీరు స్క్రీన్ ని టచ్ స్క్రీన్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్, మైక్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఆ క్రాస్ ఉన్న రెడ్ లైన్ పోవాలి. చారి గారు, చారిలు గారు బాగుందండి, బాడీ లాంగ్వేజ్ సంబంధించి సార్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. ముఖ్యంగా పోస్చర్స్ ద్వారా, నెక్స్ట్ గెస్చర్స్ ద్వారా అది ప్రాక్టికల్ గా చూపించడం అనేది చాలా ఎక్సలెంట్ ఉంది. ముఖ్యంగా చాలా స్పీచ్ ఇది స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఇది బాగా ఉపయోగపడే అంశం. ఇది నాకు బాగా నచ్చిందండి. డౌట్స్ అయితే ఏం లేవులే, కానీ అసైన్మెంట్ల పరంగా ఏమన్నా డౌట్స్ ఏమైనా వస్తే కొంచెం క్లారిఫై చేసుకోవడానికి. ఓకే అండి, డెఫినెట్ గా తర్వాత మనం. కార్తీక్ కాదండి, నా పేరు వైఎస్ మణి. మా అబ్బాయి మొబైల్ మొబైల్లో నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నా మొబైల్ ప్రాబ్లం ఉంది. సార్ ఇంకా 20 డేస్ ఇదే వాడతాను సార్. నాకు దయచేసి నా పేరు దీంట్లో వైఎస్ మణి అని పెట్టండి సార్. సార్ మీరు ఏం చేస్తారంటే సార్, మీరు చెప్పినట్టుగా మీరు మార్చుకోండి సార్. అందుట్లో ఈ రోజు చెప్పాం కదా, మీరు ఆ విధంగా ఫాలో అయినట్టు మీరు పేరు మార్చుకోవచ్చు. నాకు మా అబ్బాయి మొబైల్ అందుక హాఫ్ అన్ అవర్ లేట్ గా జాయిన్ అయ్యాను. గోపాల్ సార్ వచ్చారు సార్, 7:30 కి జాయిన్ అయ్యాను సార్. సార్ మీ డౌట్ అడగండి సార్, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీ డౌట్ ఉంటే అడగండి సార్. సార్ చెప్పిన క్లాస్ అంతా నేను నిన్న చెప్పిన తర్వాత ఈ రోజు కూడా అడుగుతున్నాను సార్. నేను ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఉన్నాను, కార్మిక సంఘాలకు సంబంధించి. ఆ విధంగా ఉండేట్టుగా ఉంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. రఫీ గారు మేడం, సార్ వచ్చారు కదా, సార్ కు ఒక క్వశ్చన్. సార్ ఇందాక ఎవరు సార్, ఇందాక క్వశ్చన్ సార్ వచ్చారు సమాధానం చెప్తారు అన్న మన వడ్డేపల్లి శ్రీధర్ గారు క్లారిఫై చేశారు. అయినా కూడా మళ్ళీ సార్ ఒకసారి చేస్తారు మేడం. మనం ఏం పేరు సార్, సార్ పేరు సార్ సార్ మనం అడుగుదాం మేడం, మనం చెప్తాం క్వశ్చన్ సార్. మాట్లాడండి ఆ సార్. ఓకే ఓకే సార్, ఉన్నారా ఒకసారి. వేణుగోపాల్ గారు ఎక్కడ ఉన్నారు సార్? మీరు చూడండి మేడం, వేణుగోపాల్ గారు కనబడట్లే. సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? ఏమనుకోకుండా హ్యాండ్ రైజ్ ఉంది మేడం. హ్యాండ్ రైజ్ మీ దగ్గర చూస్తా మేడం. కే కే వస్తుంది, కే లెటర్ తో స్టార్ట్ అయింది. కే వేణుగోపాల్ గారు. ఓకే 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 సార్. యా థాంక్యూ సో మచ్ అండి. సార్ ఇందాక మాట్లాడారు సార్, మన కార్తీక్ సంథింగ్ సార్ ఏం చెప్తున్నారంటే హారిజంటల్ గా పెట్టండి మీ వీడియో. దట్ ఈస్ ద వ్యూ ఆఫ్ మీరు దీనికంటే కూడా ఇలా పెట్టినప్పుడు యూ లుక్ వెరీ నైస్. దట్ ఈస్ వాట్ యూ వాంటెడ్ టు టెల్. యెస్ సార్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఐ హావ్ అనదర్ మీటింగ్ విత్ ద టీటీడబ్ల్యూఎస్ ట్రైనర్ మీటింగ్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ ఫిబ్రవరి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం 40 మంది నాకు వేసారు, మనీ అంతా కూడా నా దగ్గర ఉంది. సో వాళ్ళంతా హరీ బరీ అయిపోతున్నారు, మనీ వచ్చాయా రాలేదనేది వాళ్ళకి తెలియదు. So that I wanted to go and give the clarity and come back. Please excuse me. Chala manu poyinattunnaru. Okay, no problem. Any questions? I welcome. I have a time free time. Sir, group lo okatanu adigadu ila pettukunte it is a good sign or bad sign anesi. Ala pettukunte bad sign eppudu ee context lo పెళ్లి చూపులప్పుడా? ఏంటంటే అబ్దుల్ కలాం గారు అలా పెట్టుకుంటుంటారు, కానీ ఒక సైకాలజిస్ట్ అది నెగటివ్ సైన్ అని అన్నారు. మరి ఇది ఏంటి అని ఒక డౌట్ అడిగారు. అబ్దుల్ కలాం గారు ఇలా పెట్టుకుంటారు కదా మేడం, మ్యూట్ చేయండి. గోపాలకృష్ణ గారు అడిగారండి. ఫైన్, ఇప్పుడు
కార్తిక్ స్టార్క్ 07 సార్ మీరు 6 గంటలకు పట్టింది మీది ఈ వీడియో మీరే 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 దేవుడి పూజలు అన్ని జరుగుతున్నాయి మీరు మ్యూట్ చేయండి మ్యూట్ యువర్ సెల్ఫ్ ఓకే ఇప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏమన్నారంటే అబ్దుల్ కలాం గారు ఇలా పెట్టుకుంటారు అది రైటా రాంగ్ ఆ పొజిషన్ మన ఒక సైకాలజిస్ట్ రాంగ్ చెప్పారని చెప్పాడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంలో ఏమవుతుంది అంటే మీకు పర్సన్ టు పర్సన్ కి ఇట్ విల్ చేంజ్ బాడీ లాంగ్వేజ్ విల్ బి చేంజ్ అనమాట ఇప్పుడు నేను చెప్పాను ఇందాక షేక్ హ్యాండ్ చెప్పాను షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా షేక్ హ్యాండ్ మీరు ప్రెస్ చేయకపోతే మీకు కాన్ఫిడెన్స్ లేదన్న విషయాన్ని నేను చెప్పానని మీకు చెప్పాను ఓకే కానీ అదే మీరు డాక్టర్స్ లేదా వేరే ఎవరినైనా చూస్తే కొంతమందిని చూస్తే వాళ్ళకి మీకు డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్ తోటి మీరు ఎవరైనా కొంచెం హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు మన పెయింటర్స్ కానివ్వండి లేకపోతే డాక్టర్స్ కానివ్వండి వాళ్ళతో చాలా ఇంపార్టెంట్ వాళ్ళ హ్యాండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట దే కెనాట్ ఆఫర్ షేక్ హ్యాండ్ టు యూ దట్ మీన్స్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అంటే ఆ ప్రొఫెషన్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి వాళ్ళకి అది మనం ఖచ్చితంగా వాళ్ళని ఈ కేటగిరీలోకి తీసుకోవడానికి లేదు మహాన్ భావుడు పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా ఎదిగాడు ఆయన్ని మనం జడ్జ్ చేయడం సార్ ఆయన ఎలా పెట్టాడు ఎలా పెట్టాడు ఆయన ఎలా పెట్టినా ఓకే ఫర్ అస్ మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రెసిడెంట్ గారి కుర్చీ వల్ల మనిషికి వ్యక్తికి మహోన్నతం రాలేదండి వ్యక్తి వల్ల ఆ కుర్చీకి ఆయన కూర్చున్నటువంటి సంస్థ ఆ స్థానానికి మహోన్నత పెరిగింది బికాస్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు ఎస్ సో వీ నీడ్ నాట్ టు డిస్కస్ అబౌట్ దిస్ అస్ దానివల్ల ఉపయోగం కూడా లేదు మనకి మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ మహానుభావులు వీఆర్ నాట్ టు హియర్ బాడీ లాంగ్వేజ్ మీన్స్ వీఆర్ నాట్ టు జడ్జ్ ద పీపుల్ మనం వాళ్ళ యొక్క ఇబ్బందికరమైనటువంటి విషయాలను కానీ సూచనలు కానీ మనం తెలుసుకొని వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మనం చూడాలి తప్ప ఇంకోటి కాదు దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ నెక్స్ట్ లక్ష్మీ తన్ని గారు ఓకే కోస్ట్ మేడం రైట్ నౌ యువర్ కోస్ట్ మేడం నాకు హోస్ట్ వచ్చేసిందే సార్ యా మేడం సార్ మీకు ఇచ్చా నేనే ఓకే కంటిన్యూ సార్ అయిపోయింది ఆ క్వశ్చన్ అయిపోయింది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అదర్వైజ్ వి క్లోజ్ ద సెషన్ నాగరాజగౌడ్ హ్యాండ్ రైజ్ చేశారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేడం ఎవరైతే ఫెసిలిటేటర్స్ మెంటర్స్ ఉన్నారో వీళ్ళందరూ గ్రూప్ లో ఉన్నటువంటి పీపుల్ అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి నేను ఫీడ్బ్యాక్ అప్పుడు నేను లేను వాయిస్ మెసేజ్ కానీ వీడియో మెసేజ్ కానీ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు ఎవాల్వ్ అవర్ సెల్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కానీ మనం కానీ ఏదైనా మనం తీసుకునేదానికి మనకి దెర్ ఈస్ ఆప్షన్ కాబట్టి ఫీడ్బ్యాక్స్ తీసుకోండి లక్ష్మి గారు సార్ మా ఫెసిలిటేటర్స్ అందరూ మాట్లాడతారు రెడీగా ఉన్నారు మేమే ఇవ్వట్లే వాళ్ళకి ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి మేడం ఇక్కడ నాగరాజు గౌడ్ హ్యాండ్ రైజ్ చేశారు మాట్లాడండి నాగరాజు గారు డౌట్ అడగండి సార్ డౌట్స్ ఉంటేనే అడగమనండి మేడం డౌట్స్ ఉంటే అడగమనండి ఫస్ట్ టైం అయిపోయిందండి సార్ కొంచెం త్వరగా క్లోజ్ చేయమన్నాడు చెప్పిందంతా పర్సనల్ కే సార్ స్పీకర్ గా ఉన్నప్పుడు అనేది కొన్ని కొద్ది కొద్దిగా టచ్ చేశారు మొత్తం ఓవరాల్ గా బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి అదేంటి వాళ్ళకి మనం తెలిసిపోతామో తెలిసిపోతుంది అనేది విషయం చెప్పాను అంటే బయట ఉన్నప్పుడు పర్సనల్ స్పేస్ మీరు ఎలా ఉండాలి కొత్త వాళ్ళతో మీరు ఎలా ఉండాలి డిస్కస్ ఆల్ ద థింగ్స్ మీరు అనేది స్పెసిఫిక్ గా పలానప్పుడు ఎప్పుడు అని మీరు మెన్షన్ చేస్తే అది తెలియదు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉందనుకోండి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు ఒక బాడీ లాంగ్వేజ్ పర్టికులర్ గా ఒక బాడీ లాంగ్వేజ్ విషయం మెయింటైన్ అదర్వైజ్ పీపుల్ విల్ కమ్ టు నో వీళ్ళు ఏంటి అనేది తెలిసిపోతుంది అట్లాంటి ఒక పర్టికులర్ గా ఏదైనా సిచువేషన్ చెప్తే రైట్ ఓకే
నెక్స్ట్ అండి, ఎనీ క్వశ్చన్? Sunil Kumar and Priyanka Rudra want to ask. Yeah, please, Priyanka Rudra, please. Madam, please unmute. Priyanka Rudra, madam, please unmute. Hello, sir. Good evening, Andy. Hi, ma'am. The session was very good. బట్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తుంటే బాగుండేది. ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ షేక్ హ్యాండ్స్ గురించి నేను కొత్తగా తెలుసుకున్నాను. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ వన్ పర్సన్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద స్లైడ్.